మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున మా యొక్క తండ్రి, నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ రాత్రి అయ్యా తండ్రి, మా యొక్క గ్రామం శివాపురం గ్రామంలో అయ్యా నీ యొక్క మందస్సాన్ని అయ్యా నైనా మేము మోసుకురావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు దేవా. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఏసయ్యా నీవు నాయనా, నీవు చేసిన కార్యాలు, నువ్వు చేసిన అద్భుతాలు అయ్యా, నీవు నా జీవితంలో మా జీవితంలో మీరు చేసిన కార్యాలను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాయన, అవి నాయన ఏ వ్యక్తి కానీ అయ్యా తండ్రి ఎవరి వల్ల సాధ్యపడని కార్యాలు మా యొక్క జీవితంలో మీరు చేశారు నాయన. ఏసయ్యా నీకే వందనాలు. ఈ రాత్రి నాయన మా యొక్క శివాపురం గ్రామంలో అయ్యా తండ్రి యొక్క సెమీ క్రిస్మస్ సంబరం అయ్యా తండ్రి కార్యక్రమం అంతటినీ నాయన మీ యొక్క అయ్యా తండ్రి నడిపింపుతో మీ యొక్క నాయకత్వంలో నడిపించండి అయ్యా. మేము కేవలం అయ్యా తండ్రి సామాన్యులం అయ్యా తండ్రి, మేము కేవలం పనికి మాలిన వారం నాయన. మీరు పరిశుద్ధుడు నాయన అయ్యా, మీరు నాయన సర్వశక్తిమంతుడు అయ్యా తండ్రి, మీరే మీ కార్యాన్ని జరిగించుకోండి నాయన. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నాయన ఈ యొక్క స్థలానికి అయ్యా తండ్రి పురికొల్పి ఈ స్థలానికి నడిపించండి నాయన. అయ్యా తండ్రి దైవ సేవకురాలు అమ్మగారు ఎంతగానో అయ్యా తండ్రి ఈ యొక్క గ్రామం కోసం నాయన, ప్రతి గడప గడప కోసం, ప్రతి కుటుంబంలో నాయన అయ్యా తండ్రి అమ్మగారు చేసిన ప్రార్థన ఉంది నాయన. అయ్యా తండ్రి ఎంతగానో అమ్మగారితో ఉన్న అయ్యా తండ్రి ప్రార్థన, అయ్యా తండ్రి స్త్రీల మైత్రి వారు నాయన, అయ్యా తండ్రి ఎంతగానో విశ్వాసంతో నాయన అయ్యా తండ్రి ప్రతి కుటుంబం గురించి, ప్రతి గ్రామం గురించి అయ్యా తండ్రి, ఈ యొక్క కుటుంబం ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం గురించి అయ్యా తండ్రి అయ్యా నాయన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు నాయన. అయ్యా తండ్రి అమ్మగారి యొక్క ఆశను బట్టి ఈ రాత్రి కూడిక అయ్యా తండ్రి జరిగిస్తుండగా మీరే సహాయం దయచేయండి నాయన. నీకే స్తోత్రాలు వందనాలు నాయన. అయ్యా తండ్రి మీరే నాయన సహాయం దయచేయండి, మీ కృపలో భద్రపరచండి, బలపరచండి నాయన. ఆత్మదేవుడా నీ కార్యాలను ఈ రాత్రి ఈ స్థలంలో జరిగించండి. మా యొక్క సహోదరులు అయ్యా తండ్రి లంక రూబేన్ గారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. వారి యొక్క ముందు ఇంటి ముందు ఉన్న స్థలంలో ఈ కూడిక ఏర్పాటు చేసుకుంటున్నాం నాయన. అయా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా తండ్రి వారి కుటుంబానికి కూడా నాయన అయా సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాలను మీరు దయచేయండి ప్రభు. నీకే స్తోత్రాలు అయా పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ యొక్క నాయన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి ఒక్క యవనస్తుడిని అయా తండ్రి మీరు దీవించండి అయ్యా. అయా ఏసయ్య నీ కొరకు జీవించే వారిగా అయా తండ్రి మీరు నాయన అయా వారిని నాయన నడిపించండి ప్రభువా. అయా ముందుగా నాయన మాకు పరిచర్యలో నాయన సహకరించిన యవనస్తులను బట్టి, పెద్దవారిని బట్టి నీకు స్తోత్రాలు. వారి యొక్క అయా తండ్రి పనిబాటల్లో, వారి యొక్క ఉద్యోగాల్లో కూడా మీరు సహాయం దయచేయండి ప్రభువా. గ్రామంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ఎవరైతే కన్నీటితో ఉన్నారు, ఎవరైతే సమస్యల్లో, ఎవరైతే హాస్పిటల్లో అయా, ఎవరైతే నాయన యాక్సిడెంట్ల చేత, అనారోగ్యం చేత, జ్వరాలు దగ్గు చేత అయా తండ్రి చిన్నపిల్లలు మొదలుకొని అయా తండ్రి ముసలి వారి వరకు నాయన ఎవరైతే అయా ఇబ్బందుల్లో ఉన్నారు నాయన, మీరే సహాయం దయచేసి స్వస్థత దయచేయండి నాయన. నీకే స్తోత్రాలు అయా తండ్రి. గ్రామంలో సమాధానాన్ని, సంతోషాన్ని, నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని గ్రామానికి దయచేయండి ప్రభు. నీకే స్తోత్రాలు అయా. నిజమైన క్రిస్మస్ అంటే ప్రభు అయా ఏదో పండుగ వచ్చింది పప్పలు అయా తండ్రి పిండి వంటలు కాదు గాని నాయన, అయా కొత్త బట్టలు కాదు గాని, ఎవరైతే ఏసయ్యా నిన్ను నిజంగా చేర్చుకుంటారో, ఎవరైతే నిన్ను పూర్తిగా నమ్ముకొని అయా పాత జీవితాన్ని, పాత చెడ్డ పనులన్నింటినీ వదిలిపెట్టుకొని నాయన నీ సన్నిధిలో సాగిపోతారో, వారి జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఉంటుంది నాయన. అయా వారు నిజమైన క్రిస్మస్ అని అనుభవిస్తారు నాయన. సహాయం దయచేయండి. ముఖ్యంగా గ్రామంలోని యవనస్తులు మీరు దీవించండి అయా తండ్రి. అయా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయా నాయన. అయా చదువుల్లో మంచి మార్కులు దయచేయండి నాయన. అయా మంచి భవిష్యత్తును దయచేయండి ప్రభు. అనికే స్తోత్రాలు. మాతో పాటు వచ్చిన విసనపేట నుంచి వచ్చిన ఏసయ్య కృపామందిరం యవనస్తుల్ని అయా సండే స్కూల్ పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు అయా. వారు ఎంతగానో నాయన నీ యొక్క సన్నిధి అంటే అనేక గ్రామాలు వస్తుండగా వారి యొక్క భవిష్యత్తును కూడా నీ యొక్క హస్తాలకు అప్పు చెప్తున్నాం. సహాయం దయచేయండి అయా. నా జీవితంలో మీరు చేసిన కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రధాన పాపినైన నన్ను మీరు ప్రేమించి క్షమించి అయా నీ పాత్రగా వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు అయా. నీకే వందనాలు చెల్లిస్తూ నాయన అయా నీవు ఎవరినైనా క్షమించగలిగిన వాడు, ఎవరినైనా అయా తండ్రి అయా పెంట కుప్పల మీద నుంచి నాయన పైకి లేవనెత్తే దేవుడు నాయన. నీకే స్తోత్రాలు వందనాలు
అయ్యా యేసయ్య నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి అయ్యా తండ్రి పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి. ఈ స్థలంలో అయ్యా తండ్రి మీ యొక్క ప్రత్యక్షత, మీ యొక్క ప్రసన్నత అయ్యా ఈ స్థలం మీద మీ యొక్క అభిషేకం ఉంచండి నాయన. నీకే స్తోత్రాలు. ఎవరైతే ఈ కుడికలో పాల్గొంటున్నారు అయ్యా తండ్రి, వారి యొక్క జీవితాల్లో నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని, అయ్యా నిజమైన స్వస్థత, ఆరోగ్యాన్ని దయచేసి నాయన అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దైవ సేవకులు ఎంతో భారం కలిగి అయ్యా జీవజలం అయ్యారు అయ్యా తండ్రి, ఎంతో అయ్యా తండ్రి అయ్యా అనారోగ్యంతో ఉండి కూడా నాయన ఈరోజు నాయన ఈ కూడికలో నీ మాటలు వివరించాలని, నీ మాటలు నీ యొక్క సందేశాన్ని తీసుకొని వచ్చి ఉండగా నాయన యేసయ్య దైవ సేవకుల ద్వారా మీరే మాట్లాడండి ప్రభు, మీరే వారిని బోరగా ఉంచి నాయన అయ్యా మీరు మాట్లాడండి ప్రభు. అనికే స్తోత్రాలు, వందనాలు అయ్యా తండ్రి. ఈ యొక్క మాటలు సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డలనైన మీరు నాయన ఈ యొక్క స్థలానికి తీసుకురండి. వారి కుటుంబాల సంతోషాన్ని, సమాధానాన్ని నింపండి అయ్యా. అయ్యా ఎంతో మంది కన్నీటితో ఉన్నారు ప్రభు, అయ్యా ఎంతో మంది నెమ్మది లేకుండా ఉన్నారు, అయ్యా ఎంతో మంది ఎన్నో సమస్యల చేత ఉన్నారు నాయన. సహాయం దయచేయండి, విడుదల దయచేయండి అయ్యా. కొంతమంది చెడ్డ వ్యసనాల చేత వారి యొక్క శరీరాన్ని, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారయ్యా. ఈ రాత్రి విడుదల దయచేయండి నాయన అయ్యా. ఈ రాత్రి కూడిక ద్వారా అనేక ఆత్మలు అయ్యా తండ్రి ఉజ్జీవింపబడి నాయన అయ్యా, కొన్ని ఆత్మలైన నాయన అయ్యా తండ్రిని యొక్క తండ్రి రాజ్యానికి సిద్ధపడే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. అనికే స్తోత్రాలు అయ్యా తండ్రి. నిజమైన మారు మనస్సు అయ్యా, నిజమైన రక్షణ అనుభవాన్ని ఈ రాత్రి కూడిక ద్వారా మీరు దయచేసి నాయన అయ్యా మీరే ముందుగా ఉండి నాయన మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మా ద్వారానైనా ఆరోపిస్తూ నాయన మీ కృప మాతో ఉంచి సహాయం దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. కొన్ని పాటలు పాడుకొని యేసయ్య నామాన్ని స్తుతిద్దాం. సంతోషంగా దేవుని నామాన్ని ఆరాధిద్దాం. యేసయ్యకి స్తోత్రాలు, వందనాలు. ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, విలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, విలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాటలో సందడి, సియేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, అరే అరే, బెత్లెహేములో సందడి. దేవునికి స్తోత్రం. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి. పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, కొల్ల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, కొల్ల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, ఎట్లే మేములో సందడి, పశుల పాటలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. అందరూ చప్పట్లు కొట్టాలి, చప్పట్లు. దేవుని స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యేసుని వందనాలు. దావీదు తరములో సందడి, రక్షకుని వార్తతో సందడి.
సందడి రక్షకుడి వాటతో సందడి దావీదు పురములో సందడి రక్షకుడి వాటతో సందడి ప్రాణల రాములో సందడి లోకమంతా సందడి లోకమంతా సందడి ఎద్మెహేముల సందడి పశుల పాటలో సందడి ప్రియసు పుట్టాడని మహారాజు పుట్టాడని ఎద్మెహేముల సందడి పశుల పాటలో సందడి ప్రియసు పుట్టాడని మహారాజు పుట్టాడని అందరు రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తొట్టులో మొట్టమొదటిసారిగా పడుకోబెట్టారు అంటే ఎంత తగ్గింపో చూడండి. ఎంత తగ్గించుకొని యేసయ్య మన కోసం పుట్టాడో, మనందరికీ తగ్గింపును నేర్పడం కోసం. ఆయన సర్వాధికారి అయ్యుండి సర్వసృష్టికర్త అయ్యుండి ఆయన అంత తగ్గించుకొని మన కోసం చిన్న సత్రంలో చిన్న పశువుల పాకలో ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క చక్కని అర్థాన్ని మనం తెలుసుకోగలిగిన పాట పుట్టిన యేసుడు పశువుల పాకలో. అందరూ చప్పట్లు కొడుతూ ఈ పాటను పాడతాం. అందరూ చప్పట్లు కొట్టాలి. చెప్పిరిండి పుట్టేసుడు పశుల పాకలో దూతలు చెప్పిరి సుతమురారండి.
కుమారుడా ప్రభు యేసు దేవుడని. రానో చిన్నోడో రానో ఉన్నోడో ఎల్గెట్టి సాటురా ప్రభు యేసు దేవుడని. అందరం పుట్టేనేసుడు పశుల పాకలో దూతలు చెప్పిరి సూతము రారండి. పుట్టేనేసుడు పశుల పాకలో దూతలు చెప్పిరి సూతము రారండి. యేసు మహారాజ్కి, పాపల రక్షకునికి, మన కోసం దీవిని విడిచి భూకొచ్చిన యేసు ప్రభు మహారాజ్కి. తారవేల చిల్లి అనింగిన ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తారవేల చిల్లి అనింగిన ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని యుగుల రాజు ధరించాడని. రాజులకు రాజు పుట్టాడని యుగుల రాజు ధరించాడని. తారవేల చిల్లి అనింగిన ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. నన్నాను విడచి నవ్వులు మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాటలో స్తుతి గానాలు పాడాములే. నన్నాను విడచి నవ్వులు మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాటలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే ఒక రక్షణ ఆనందమే స్వతపనే మహారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తారవేల చిల్లి అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారమును సమానీయు గోళము తెచ్చాములే ఆ ఇంటిలో మా తండ్రితో నిన్ను పనులారా దాంచాములే. బంగారమును సమానీయు గోళమును తెచ్చాములే ఆ
ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాంచాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. మా యూదుల రాజువు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే. తారవేల సింది ఆ నిందులో ధరణి మురిసింది, గీత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తారవేల సింది ఆ నిందులో ధరణి మురిసింది, గీత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు జయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు జయించాడని. తారవేల సింది అనింగిలో స్వరని ఉరిసింది, గీత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. ఎంత మంచి మనసయ్యా, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షేమపరం. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షేమపరం. కన్నీరు తుడచి కష్టాలు తీర్చి, అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి. కన్నీరు తుడచి కష్టాలు తీర్చి, అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి. మనిషిగా మార్చినావు, మాధురిగా చేసినావు. మనిషిగా మార్చినావు, మాధురిగా చేసినావు. ఏసయ్యా ఏసయ్యా ఎంత మంచి వాడవయ్యా, ఏసయ్యా ఏసయ్యా ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షేమపణం. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షేమపణం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉంది సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడం? ఎంతమందికి సంతోషంగా ఉంది? దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో మాకు కూడా సంతోషంగా ఉంది, ఎందుకంటే చిన్నప్పుడు ఈ వీధుల్లోనే తిరుగు చక్కగా సెలవులు వచ్చినప్పుడల్లా మన శివాపురంలోనే ఆడుకుంటా ఉండేవాళ్ళం. మా తాతగారు కోట ఆదాం మాస్టారు, మా నాయనమ్మ గారు కరుణమ్మ గారు మీ అందరికీ తెలుసు. అమ్మగారు ఎంతగానో మన గ్రామం అంటే చాలా ప్రాణం అన్నమాట. విసనపేటలో ఉంటారు కానీ ఆ ప్రాణం అంతా శివాపురంలో చిన్నంపేటలోనే ఉంటుందేమో అనిపిస్తుంది మాకు, ఎందుకంటే అంత ప్రేమ మన గ్రామం అంటే. అందుకని వారు ఎంతో ఆశతో ఇక్కడ దేవుని యొక్క పరిచర్య జరగాలని ఒక స్థలాన్ని కూడా కొని ఒక ఇంటిని కొని అక్కడ ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోవాలని ఎంతో ఆశ అంతా మన శివాపురం గ్రామం మీద ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలో మా నాయనమ్మ గారు చెప్పే మాట అంటే ప్రతి గడప నా ప్రార్థన, నేను చేసిన ప్రార్థన ప్రతి గడపలో ఉందని ప్రతిసారి సాక్ష్యం చెప్తా ఉంటారు. కాబట్టి సంతోషంగా మన గ్రామం అనుకొని శివాపురం గ్రామంలో ఈ యొక్క సెమీ క్రిస్మస్ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో అందరూ సంతోషంగా దేవుని ఆరాధిద్దాం. యేసయ్యా నీ కాడే నే మోస్తానయ్యా, పడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే
నన్ను వాడుతు వాడిపోకముందే నన్ను వాడుతూ వాలిపోకముందే నన్ను వాడుతు వాడుతూ యేసయ్యా ఈ నాడే నే మోస్తానయ్యా వాడుతూ యేసయ్యా ఈ నాడే నే మోస్తానయ్యా వాడిపోకముందే నన్ను వాడుకోవద్దు వాలిపోక ముందు నన్ను వాడుకో నీవిచ్చిన యౌవన బలము నిర్యోగం కాకముందే నీవిచ్చిన సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే నీవిచ్చిన యౌవన బలము నియోగం కాకముందే నీవిచ్చిన సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే వాడుకో యేసయ్యా నీ ఆడే నే మోస్తానయ్యా వాడుకో యేసయ్యా నీ ఆడే నే మోస్తానయ్యా వాడిపోకముందే నన్ను వాడుకోవద్దు వాలిపోకముందే నన్ను వాడుకో నీవిచ్చిన జీవితాను ఎలుగులెంక పోకముందే నా యాత్ర నా బ్రతుకు యాత్రకు సీకటింక రాకముందే నీవిచ్చిన జీవితాను ఎలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు సీకటింక రాకముందే వాడుకో యేసయ్యా నీ కాడే నే మోస్తానయ్యా వాడుకో యేసయ్యా నీ కాడే నే మోస్తానయ్యా వాడిపోకముందే నన్ను వాడుకోవద్దు వాలిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకోవద్దు వాలిపోకముందే నన్ను వాడుకో నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా బ్రతుకు పరిమాణం సంపూర్తి కాకముందే నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా బ్రతుకు పరిమాణం సంపూర్తి కాకముందు వాడుకో యేసయ్యా నీ ఆడే నే మోస్తానయ్యా వాడుకో యేసయ్యా నీ ఆడే నే మోస్తానయ్యా వాడిపోకముందే నన్ను వాడుకోవద్దు వాలిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకోవద్దు వాలిపోకముందే నన్ను వాడుకో హల్లెలూయా వాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు
పరిశుద్ధుడు. మేలు ఎన్నో చేయువారు నా యేసు అందరికి, వాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలు ఎన్నో చేయువారు నా యేసు అందరికి, ఆదరణ ఆశ్రయము నీవేగా నా పిల్లలో.
దాసివాడు కదంబు పరమాత్ముడు క్రీస్తు, బాలుడు కదంబు బలవంతుడు యేసు, పసివాడు కదంబు పరమాత్ముడు క్రీస్తు. పరమునయుడొచ్చి పాకల్లో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. పరమునయుడొచ్చి పాకల్లో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. బాలుడు కదంబో బలవంతుడు యేసు, పసివాడు కదంబో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కదంబో బలవంతుడు యేసు, పసివాడు కదంబో పరమాత్ముడు క్రీస్తు. కన్యా మరియ గర్భమందు బెత్లెహేమ పురమనందు ఆ పశుశాలలో పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గుర్రెలను ఇడచి పరుగు పరుగున పాకల చేరమే. కన్యా మరియ గర్భమందు బెత్లెహేమ పురమనందు ఆ పశుశాలలో పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గుర్రెలను ఇడిచి పరుగు పరుగున పాకల చేరమే. మనసార మొక్కినాము మది నిండా కొలచినాము, మనసార మొక్కినాము మది నిండా కొలచినాము, మా మంచి కాపరని సంతోషించామే. సందడి 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 చేశామే, సందడి 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 చేశామే, సందడి 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 చేశామే, సందడి 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 చేశామే. బాలుడు కదంబో బలవంతుడు యేసు, పసివాడు కదంబో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కదంబో బలవంతుడు యేసు, పసివాడు కదంబో పరమాత్ముడు క్రీస్తు. చుక్కను చూసి వచ్చినాము పాకల మేము చేరినాం, పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినావమ్మా. చుక్కను చూసి వచ్చినాము పాకల మేము చేరినాం, పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినావమ్మా. బంగారు సామ్రాణి బోళం కానుకగా ఇచ్చినాను, బంగారు సామ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము. ఇమ్మానుయేలని పూజించావమ్మో. సందడి 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 చేశామే, సందడి 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 చేశామే, సందడి 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 చేశామే, సందడి 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 చేశామే. బాలుడు కాదంబో బలవంతుడు యేసు, పసివాడు కాదంబో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కదంబో బలవంతుడు యేసు, పసివాడు కదంబో పరమాత్ముడు క్రీస్తు. పరమునయుడొచ్చి పాకల్లో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. పరమునయుడొచ్చి పాకల్లో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. బాలుడు కదంబో బలవంతుడు యేసు, పసివాడు కదంబో పరమాత్ముడు క్రీస్తు. ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన. కొత్త తైలముతో నింపుము యేసయ్యా, కొత్త తైలముతో నింపుము యేసయ్యా, పరిశుద్ధాత్మతో నింపుము యేసయ్యా, పరిశుద్ధాత్మతో నింపుము యేసయ్యా. ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన. తొలకరి వర్షముతో నింపుము యేసయ్యా,
తొలకరి వర్షముతో నింపుము యేసయ్యా, కడవరి వర్షముతో నింపుము యేసయ్యా, కడవరి వర్షముతో నింపుము యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ధాన్యముతో నన్ను నింపుము యేసయ్యా, ధాన్యముతో నన్ను నింపుము యేసయ్యా, ద్రాక్షారసముతో నన్ను నింపుము యేసయ్యా, ద్రాక్షారసముతో నన్ను నింపుము యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దహించు అగ్నితో నన్ను కాల్చుము యేసయ్యా, దహించు అగ్నితో నన్ను కాల్చుము యేసయ్యా, పరలోక అగ్నితో నన్ను కాల్చుము యేసయ్యా, పరలోక అగ్నితో నన్ను కాల్చుము యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసును చేరుకునే ఈ శ్వాసము నీకుందా, ఈ శ్వాసము నీకుందా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసును చేరుకునే ఈ శ్వాసము నీకుందా, ఈ శ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా, యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా. లోకాశలపై విజయం నీకుందా, లోకాశలపై విజయం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. నాతో మాట్లాడు ప్రభువా,
దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంటి మీద ఉన్న తరిపించుకున్న నేను కన్నీటితో కుంగిపోతున్నాను. ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కుంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కుంగిపోతున్నాను. వేటగాని బాణములు చేయుచుంటే గాయములు, అపవాది కోరలు కోరుచుండే ప్రాణములు, అపవాది కోరలు కోరుచుండే ప్రాణము. వేటగాని బాణములు చేయుచుండే గాయములు, అపవాది కోరలు చేయుచుండే గాయములు. నీ బలిపీఠము చెంత నాకు చోటునీయమా, నీ బలిపీఠము చెంత నాకు చోటునీయమా. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కుంగిపోతున్నాను. తెలిసి తెలిసి చేసి ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూసిన తరగవు నా దోషములు, తరచి తరచి చూసిన తరగవు నా దోషములు. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూసిన తరగవు నా దోషములు, తరచి తరచి చూసిన తరగవు నా దోషములు. నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను, నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను నీటితో
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి క్రిస్మస్ సంతోషంగా ఉంది చెప్పండి ఒకసారి, అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈసారి క్రిస్మస్ మాకు నిజంగా సంతోషంగా ఉందా అన్నవాళ్ళు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్తోత్రం. చక్కగా సేవాపురం గ్రామస్తులందరికీ, అమ్మగారు సంఘస్థులకి, అంతేకాకుండా యవనస్తులు, పెద్దలు, పెద్దవారు, చిన్నవారు అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నా పేరు ప్రదీప్, నేను జీవజలం అయ్య గారి రెండవ కుమారుణ్ణి. నేను చదువులో చాలా వెనకబడిపోయి ఉండేవాడిని. చాలా నా జీవితం ఇంకా అయిపోయింది, ఇంకా దేనికి పనికిరాని అనుకున్నాను. ఏసైని నమ్ముకున్న తర్వాత, ఏసైని గట్టిగా పట్టుకున్న తర్వాత, అప్పుడు దాకా మామూలుగా ప్రార్థనలో ఉంటానే ఉన్నాను, మీకులాగా అందరిలాగా ప్రార్థనలాగా ప్రార్థనకి వస్తానే ఉన్నాను. కానీ ఏ ముక్క కూడా లోపలికి వెళ్ళట్లా, ఎంతవరకు ఈ చెవిలోకి వెళ్ళిపో ఈ చెవిలోకి వింటున్నా ఈ చెవితో వదిలేస్తున్నా. కానీ ఎప్పుడైతే నా జీవితంలో సమస్యలు, లేకపోతే నా జీవితంలో ఇక నాకు ఏమీ లేదు అే పరిస్థితి వచ్చినప్పుడు ఏసైని గట్టిగా పట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి దైవ సేవకుని కుమారుని అయినప్పటికీ ఈ లోక జీవితంలో బాగా మునిగిపోయా, బాగా పాప కార్యాల్లో పడిపోయా. కానీ దేవుడు ఎందుకనో నా మీద ప్రేమ ఉంచి నన్ను రక్షించుకొని 2012 7వ తారీఖున నేను ఏసైని నిజరక్షకునిగా అంగీకరించి బాప్తీసం పొందాను. ఆ రోజు నుంచి దేవుడు నన్ను పట్టుకొని ఇంకా బలంగా దేవుని యొక్క సువార్తలో వాడుకున్నాడు. చదువులో మరలా ఆగిపోయింది అనుకున్న చదువుని మరలా ఇచ్చాడు. ఇప్పుడు ఎంటెక్ చదువుకోవడానికి, ఎంటెక్ కొద్ది రోజుల్లో కంప్లీట్ చేసుకోవడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా కృపా టీవీ అనే ఛానల్ దైవ సేవకులు జీవజలం అయ్యగారి ద్వారా విసనపేట, రెడ్డిగూడెం, ఏకొండూరు, ముసునూరు, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి, మన దగ్గరలో ఉన్న చాట్రాయి మండలం, నూజ్వీడు, ముసునూరు, ఆయా ప్రాంతాల్లో 8 మండలాల్లో మనం సొంతగా ఒక ఛానల్లో వాక్యం చెప్పడం కాదు, ఒక ఛానల్ని మనమే సొంతగా పెట్టుకునే అవకాశం దేవుడు ఏసయ్య మనకి ఇచ్చాడు. ఆ 8 మండలాల్లో 150 గ్రామాల్లో కృపా టీవీ ద్వారా. ఎంతమంది ఎవరైనా మీ చుట్టాలకు వెళ్ళినప్పుడు కృపా టీవీ గురించి ఎప్పుడైనా విన్నారా, చూసారా? మీ యొక్క చేయెత్తి చూపించండి ఒకసారి, ఎవరైనా మా చుట్టాల్లో ఉన్నారు లేకపోతే మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూసామన్న వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మన శివాపురంలో జరిగిన కూడిక ప్రసంగాలు, పాటలు కూడా అక్కడ టీవీలో వచ్చినాయి. ఎంతో అవకాశం ఇచ్చాడు దేవుని కృప చొప్పున. అట్లా ఆ యొక్క కృపా టీవీ ఛానల్ అన్నిటికీ వర్క్ అంతా నా చేతుల ద్వారా దేవుడు చేయటానికి, ఆ కంప్యూటర్లో వర్క్ అంతా, ఆ ఎడిటింగ్, టెలికాస్టింగ్ అంతా నేను చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చి దేవుని సేవలో కూడా నన్ను వాడుకుంటున్నాడు. ఎందుకు ఈ పనికిరాను, నా జీవితం వృధా అయిపోయింది అనుకున్నాను. ఏసైని పట్టుకున్న తర్వాత దేవుడు నన్ను రక్షించి ఇలా దేవుని సేవలో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే నిజంగా ఏసైని పట్టుకుంటారో ఖచ్చితంగా ఎవరిని విడిచిపెట్టడు, దానికి నేనే సాక్ష్యం. కాబట్టి ఈ యొక్క పాటని, మంచి క్రిస్మస్ పాట, వచ్చింది క్రిస్మస్ వచ్చింది, అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడదాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే, ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే, ఎంతో సంతోషమే. మన చీకటి ప్రభువులలోన ప్రభు యేసు జన్మించేను, నా చీకటి ప్రభువులలోన ప్రభు యేసు జన్మించేను. రారండోయ్ రారండోయ్, వేడుక చేత కలిసి రారండోయ్, పండుగ చేత రారండోయ్, వేడుక చేత కలిసి రారండోయ్, పండుగ చేత. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. పాడదాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది.
సంతోషం. ము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. Thank you.
స్తోత్రం. హల్లెలూయా. జెబలయేసు మహారాజ్ కి, పాపుల రక్షకునికి, మన కోసం దీవెని విడిచి భూకొచ్చిన యేసు ప్రభు మహారాజ్ కి, జెబలయేసు ప్రభు మహారాజ్ కి దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో దైవ సేవకురాలు చిన్న ప్రార్థన చేసినట్లయితే, దైవ సేవకులు కేఎల్ జీవజలమయ్య గారు ఈరోజు రాత్రి దైవ సందేశాన్ని అందించడానికి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో అందరూ కళ్ళు మూసుకొని, ఏసయ్యా నీవు నా కోసం పుట్టకపోతే నిజంగా నా జీవితంలో సంతోషం ఉండేది కాదయ్యా, ఈ లోకంలో కలిసిపోయేవాడినని అందరూ మౌనంగా చక్కగా కళ్ళు మూసుకొని కొద్ది చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. స్తోత్రము నాయనా, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహాపరిశుద్ధుడా, మహాఘరుడు అయిన మా పరలోకపు తండ్రి అయ్యా, మీకే వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. గొప్ప దేవుడు నాయన, సర్వాధికారివి, సర్వసృష్టికర్తవయ్యా, నన్ను మమ్మల్ని మీ అపారమైన ప్రేమ చేత దేవా అయ్యా గతించిన దినాలన్నిటిలో కూడా నా ప్రభువా ఎంతగానో కాచి కాపాడావు తండ్రి, మీకే వందనాలయ్యా, వందనాలు తండ్రి. వేణోళ్లతో స్తుతించిన మీ రుణాన్ని మేము తీర్చలేము నాయన అయ్యా. 2018 మొదటి దినాన ఉన్నవారు అనేక మంది మా మధ్య ఈ దినాన లేరు నాయన. వారి కంటే ఘనులమని కాదు, బలవంతులమని కాదు, ధనవంతులమని కాదు, గాని ఏసయ్యా అయ్యా మీరు మా పట్ల మా కుటుంబాల పట్ల చూపిన అపారమైన ప్రేమను బట్టి దేవా ఈ రీతిగా సజీవుల లెక్కలో ఉన్నాం తండ్రి, మీకు వందనాలయ్యా. సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్తుతించడానికి మన్ను నన్ను స్తుతించునని నీ వాక్యంలో సెలవిచ్చావు కదా తండ్రి. అయా సజీవులమైన మేము ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి దేవా మీరిచ్చిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలయ్యా, వందనాలు తండ్రి. అయా ఇదిగోన తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా శివాపురం గ్రామాన్ని మీరు ప్రేమించిన ఆయన అయా ఈ స్థలంలో నా తండ్రి నాయన ఈ సెమీ క్రిస్మస్ జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. గ్రామాన్ని దీవించండి, ఆశ్రవదించండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఇరుకులు ఇబ్బందులు, ఏ వ్యాధులు బాధలతో బిడ్డలు కన్నీరు గారుస్తున్నారో నా ప్రభువా, అట్టి బిడ్డలను మీరు దర్శించండి అయ్యా, స్వస్థపరచండి, బలపరచండి దేవా. అయా ఇదిగో నా తండ్రి నాయన, అయా అమ్మగారి నాయన స్థాపించిన సంఘాన్ని మీరు దీవించండి అయా. ఎంతో భారభరితంగా బిడ్డలు నాయన అయా నేను స్తుతిస్తూ మహింపరుస్తూ ఉంటుండగా నా ప్రభువా, అట్టి కుటుంబాల్లో మీరు ఉండండి అయ్యా. అయా ఇంకా రక్షించబడిన వారు ఇంకా నీలో బలం పొందుకొని దేవా అనేక ఆత్మల రక్షణార్థములో నీ పని చేయడానికి సహాయం దయచేయండి అయా. రక్షణ లేని వారికి దేవా రక్షణ దయచేయండి అయా. మీరు ఈ లోకానికి రక్షకుడుగా పుట్టి ఉన్నారు దేవా, నీ స్తోత్రాలయ్యా. మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవా ఏసయ్యా ఈ లోకంలోనైనా నశించిపోతున్న ఆత్మల కొరకు నా ప్రభువా రాజాది రాజువయ్యుండి దేవాది దేవుడువయ్యుండి నా తండ్రి అయా. నిన్ను నాయన మీరు రిక్తునిగా ఈ లోకానికి వచ్చారు దేవా, ఏమి లేని వారిగా వచ్చారయ్యా అయా. ఇదిగో నా తండ్రి అట్టి నిన్ను ధరించుకొని ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడే కృప దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు పాటల్లో మీరు మహింపొందారు దేవా, నీ స్తోత్రాలు. అనేక మంది బిడ్డలను ప్రభువా మీ ఆత్మీయ స్వరంతో ఈ స్థలానికి పిలుచుకున్నందుకు వందనాలయ్యా. ఏసయ్యా ఇప్పుడు నాయన దైవ సేవకులు నాయన అయా ఆత్మీయ వర్తమానాన్ని అందిస్తూ ఉంటుండగా నాయన నీ కుమారుని బునిసులు చాటును మరుగుపరచుకోండి అయ్యా. నాతో మాట్లాడండి అయ్యా. అయ్యా ఎక్కడ మేము పడిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో అయ్యా, ఇంకా నీకు ఎక్కడ దూరంగా జీవిస్తున్నామో ప్రభువా, నీ వాక్యం అనే అద్దంలో చూసుకొని సరి చేసుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని అయ్యా. ఈ కూడికంతట్లో మీరుని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోగలరని ఏసయ్యా అతి పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడుకొని చూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు మీ అందరిని కలుసుకోవడం ఎంతో సంతోషకరం. నిజంగా కొన్ని దినాల క్రితమే ఇక్కడ సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది. అమ్మగారు కూడా చెప్పారు, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శివాపురంలో మరి ఈ రకంగా మనం ఈ కూడికను ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం ఎక్కువ దైవ సేవకుల్ని వేరు వేరు గ్రామాల్లో సెమీ క్రిస్మస్కు వర్తమానం చెప్పడానికి పిలవడం వలన కొంత సమయం ఎక్కువైపోయింది. అయినా సరే దేవుని చిత్తము మీ అందరి ప్రార్థన వలన ఇక్కడ ఈ గ్రామంలో ఈ రీతిగా సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి అమ్మగారు కూడా రావాల్సినది కానీ కొంచెం బలహీనతలో ఉండి ఇంత ప్రయాణం చేయలేక రాలేకపోయారు. మరి మీ అందరి ప్రార్థన మాకు అవసరం, ఎందుకంటే మరి అక్కడ పెద్ద సంఘం మీకు అందరికీ తెలుసు. మరి అక్కడ నడిపించాలి, కృపా టీవీ నడిపించాలి, నానిబాబు మరి వీటన్నిటి విషయంలో
మా కుటుంబం కొరకు, అక్కడ సంఘం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఇంకా అనేక ఆత్మలు ఇక్కడ రక్షించబడాలని, అమ్మగారు చేసిన సేవ ఇక్కడ వ్యర్థం కాకూడదు, ఇక్కడ ఇంకా అనేక ఆత్మలు మరి దేవుని తట్టు తిరగాలనే ఆశ మాకుంది. మీరందరూ ప్రార్థన చేయండి. నాని బాబును కూడా ఈ స్థలంలో ఇక్కడ అనేక మంది ఎదుట వాడుకోవాలి అని మీరు ప్రార్థన చేయండి. ఇంకా మీ అందరికి కూడా, రేపు ఈ టైంలో దాదాపు అందరం కూడా చర్చిలకు బయలుదేరుతూ ఉంటాము రేపు రెండింటికి. ఇంత సంతోషంగా మనం దేవుని సన్నిధిలో సన్నిధిని అనుభవించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే సంఘం అంటే దేవుని పరలోక రాజ్య ప్రతిబింబం అంతే. అక్కడ మనం ఇక్కడ ఏ రీతిగా చేస్తే మనం అక్కడ అలా ఉండగలం. ఇక్కడ నేను దేవుని సన్నిధికి రాలేను, ఇక్కడ నేను దేవుని స్తుతించలేను అంటే అక్కడ కూడా మనం ఉండం అన్నమాట. కాబట్టి ఇంతమంది ఈ సమయంలో మరి అనుకోని విధంగా పెట్టినా కూడా మరి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మరి మీకు అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ కూడా చెప్తున్నాను. మీ అందరికి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే అలా ఎంత గట్టిగా, అంత గట్టిగా అసలు చెట్టు లేచిపోవాలి గట్టిగా అనాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, మంచిది. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా ఒక రోజు ముందు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా అమ్మగారు మరి సంఘంలో చక్కగా ఎంతగానో అమ్మగారికి సహాయం చేస్తూ, మొదటి నుంచి దాదాపు నేను 8th class చదువుతున్న టైం, అంటే నేను 8th class ఎప్పుడు చదివా, 1978 సంవత్సరంలో నేను 8th class చదువుతున్న దగ్గర నుంచి శివాపురం అక్క వాళ్ళకి అమ్మకు మరి ఆ యొక్క ఆత్మీయ బంధం ఉంది. అప్పటి నుంచి నాకు తెలుసు, అంతకత నుంచే వస్తున్నారంట, నాకు తెలియదు. నాకైతే గుర్తుంది 1978 సంవత్సరం నుంచి మరి ఈ యొక్క శివాపురం గ్రామంలో చిన్నంపేటలో మరి అమ్మగారు మరి సేవ చేస్తూ, ఆ రోజుల్లో ఎంతమంది సేవకులు లేరు, ఇన్ని చర్చిలు లేవు. మరి ఆ రోజుల్లో మరి అమ్మ మరి ప్రార్థన చేయటం వలన అనేక గ్రామాలు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు, ఆ రోజుల్లో నాకు బాగా జ్ఞాపకం, ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు మా ఇంటికి. ఎడ్ల బండ్ల మీద ఒకసారి అయితే మధ్యరాత్రి టైంలో కూడా, ఇప్పుడు ఆటోలు వేసుకొని బైకులు వేసుకొని ఎట్లా వస్తుంది, బైకులు నచ్చిన తర్వాత నాకు బాగా జ్ఞాపకం. ఆ బైక్ అనేది ఈ రోజులో కార్లు ఎన్ని ఉంటున్నాయో ఆ రోజులో బైకులు అని ఉండేవి. ఊరు మొత్తం మీద ప్రెసిడెంట్ గారికి, కరణం గారికి, పెద్ద పెద్దవాళ్ళకే ఉండేవి. అందరూ కూడా ఎడ్ల బండ్లు వేసుకొని కూడా వచ్చేటువంటి రోజులు దగ్గర నుండి ఇవాళ కూడా చక్కగా మరి దేవునిలో సాగిపోవటానికి అవకాశం ఇచ్చారు. మరి ఇక్కడ అమ్మ ఎందుకో శివాపురం అంటే చాలా అభిమానం. మరి అందుకని ఇక్కడ ఆమె సేవ ముందుకు కొనసాగించాలని ఒక ఇక్కడ ఇల్లు కూడా, కాలనీ హౌస్ కూడా కొని భవిష్యత్తులో మరి ఇక్కడ సేవ జరగాలని అమ్మ యొక్క ఆశ. మరి ఆమెకు మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినా సహకరిస్తూ ఉన్నారు. మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అమ్మ చేసినటువంటి సేవా ఫలితమే నేను మా యొక్క కుటుంబంలో, నేను మా కుటుంబ సభ్యులు సేవ చేయటానికి మాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని కృప వలన ఇప్పుడు మా 3 కుమారులు కూడా మరి అమ్మగారి కోడలు కూడా ఇప్పుడు దేవుని యొక్క సేవలో మేమందరం కూడా సాగిపోవటానికి అవకాశం ఇచ్చారు. మరి మా యొక్క మరి కుమారులు, ముఖ్యంగా పెద్దబాబు చూసినట్లయితే సందీప్, ఆయన దాదాపు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పెద్ద పెద్ద వాళ్ళు పాడినటువంటి సీడీల్లో దాదాపు 7-8 సీడీల్లో పాటలు పాడాడు. మరి చాలా, ఇప్పుడు ఈ రాత్రి ఆయన ఇప్పుడు మైలవరంలో ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉన్న చర్చిలో ఇప్పుడు ఆయన వాక్యం చెబుతూ ఉన్నాడు. మరి ఇప్పటివరకు మీతో మాట్లాడిన కుమారుడు నా కుమారుడు ప్రదీప్, 2వ కుమారుడు నాని. మరి ఇట్లా దేవుని సేవలో మరి నాకు సహాయం చేస్తూ మరి అదే రీతిగా ఇప్పుడు కృపా టీవీ పరిచర్యని ప్రారంభం చేశాం. మీ అందరూ తెలుసు, ఆయన ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి కృపా టీవీ అనేది మరి చక్కగా రన్ చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మీరు ఇప్పుడు నేను మాట్లాడే ఇక్కడ మాటలో ఇక్కడ మీకు ఏ సెల్ ఫోన్ ఉంటే తర్వాత వారం రోజుల తర్వాత చూసుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లో టచ్ ఫోన్ ఉన్నటువంటి వాళ్ళు, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవళ్ళైనా యూట్యూబ్లో కృపా టీవీ జీవజలం అని యూట్యూబ్లో నొక్కితే మీ ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం కూడా మీరు వినొచ్చు. ఎప్పటిదాకా వినొచ్చు తెలుసా? 100 సంవత్సరాలు వినొచ్చు.
అమెరికాలో ఉండేవాళ్ళు దగ్గర నుంచి ఢిల్లీలో ఉండేవాళ్ళు ఎక్కడైనా సరే అన్నీ మేము చెప్పే ప్రసంగాలు, ఇప్పుడు మీరు పాడిన పాటలు, గతంలో ఇక్కడ పెట్టిన మీటింగ్లు, సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు, అమ్మగారు చెప్పిన సాక్ష్యాలు, అక్కవాళ్ళు పాడిన పాటలు, ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు, ఏ టైంలోనైనా చూడొచ్చు. కృపా టీవీ జీవజలం అని మీరు యూట్యూబ్లో చదువుకున్న పిల్లలు ఉంటారు, మీరు నోట్ చేసుకుంటే ఆ టచ్ ఫోన్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా మీరు వినొచ్చు. మరి ఛానల్ ద్వారానే స్వయంగా టీవీలో చూడాలంటే ఇక్కడ మనకు కోటపాడు దగ్గర నుంచి అటు ఆగిరిపల్లి వరకు, అటు గంపలగూడెం దాదాపు వరకు, తిరువూరు మల్లెల ప్రాంతం అంతా కూడా మన కృపా టీవీ వస్తూ ఉంది. మీరు కృపా టీవీ కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ చిన్నంపేట బూరుగూడెం పర్వతాపురం మాత్రమే రాదు, ఇటు కోటపాడు చీపురుగూడెం ఎర్రవారిగూడెం కూడా వస్తుంది. మర్రిబంధం ఎర్రవారిగూడెం అటు మరలపాలెం వేసుకొని అటు నూజివీడు ఆగిరిపల్లి ఆ ప్రాంతం అంతా వస్తుంది. 24 గంటలు మన ఛానల్ వస్తుంది. నా ప్రసంగం బాబోళ్ళు పాడిన పాటలు, నా ప్రసంగం అయితే టీవీలో రోజుకి 7-8 సార్లు వస్తుంది. అట్లా మరి మీరు కూడా మన ఛానల్ కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇదంతా మరి మీ అందరి ప్రార్థన, దేవుని యొక్క దీవెనలు, అమ్మగారు ప్రార్థన వలన ఆమె ఆనాడు ఏ సౌకర్యాలు లేకపోయినా ఆమె ప్రార్థన విస్తరించింది. దేవుని కృప వలన ఇవాళ మేము చేసే సేవ బాగా మరి దేవుడే అభివృద్ధి చేస్తున్నాడు. మేము కావలసేమీ అభివృద్ధి చేయట్లేదు, దేవుడే అట్లా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఇదంతా కూడా మీ అందరి ప్రేమ, మీ అందరు కూడా అభిమానము. మరి ప్రత్యేకంగా అక్క వాళ్ళందరికీ నేను ఇక్కడ ఇంటర్మీడియట్ చదివే టైంలో కూడా ఈ యొక్క ఏరియాలో తిరిగి తిరుగుతా ఇక్కడ మన గోపయ్య గారు బాబోళ్ళు, మరి మోహన్ రావు గారు, మరి ఇక్కడ మరి బ్రహ్మానందం గారు, మరి వీళ్ళందరూ కూడా అంత కలిసిమెలిసి స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళమే. మేమంత క్లాస్మేట్స్ కూడా, బ్రహ్మానందం కలపాల బ్రహ్మానందం గారు మేమంత కూడా క్లాస్మేట్స్ అన్నమాట. మంచిది. మరలా చాలా రోజుల తర్వాత ఈ శివాపురం గ్రామంలో ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం. మంచిది. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన వాక్యం చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. అది చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి అర్థమైంది. కానీ ముందు చదువుకున్న వాళ్ళు నాకు ముందు రెస్పాండ్ అవ్వాలి. మీరు ఏంటి, ఎంతమంది 5వ తరగతి దాటి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. నేను 5 దాటి చదువుకున్నాను, 5 తర్వాత 5, 6, 5 నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఇంతేనా, ఇంతేనా? మిమ్మల్ని ఏం అనలే అమ్మా, చెప్పండి అమ్మా, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను నేను. 5వ తరగతి పైన చదువుకున్న వాళ్ళు ఎంతమంది? ఓకే, రైట్, మంచిది. దేవుడు మన శివాపురం గ్రామాన్ని దీవించి ఆశీర్వదించి బాగా చదువుకునే వాళ్ళని దేవుడు సహాయం చేశాడు. ఒకప్పుడు నిజంగా చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇవాళ మనందరం కూడా క్రైస్తవులు చదువుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. గొప్ప విశేషం ఏంటి చెప్పమంటారా? మీకు ఒక విషయం చెప్తా నాన్న. చూసినట్లయితే ఇవాళ భారతదేశం మొత్తంలో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే కేరళ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు బాగా చదువుకున్నారు. ఎందుకు చెప్పండి? కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు. అది ఎందుకని ఆలోచన చేస్తే, మరి భారతదేశము అటు పైన కాశ్మీరు దగ్గర నుండి కన్యాకుమారి వరకు ఎన్నో రాష్ట్రాలు ఉంటే కేరళ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా, అక్షరాస్యత శాతము కేరళ రాష్ట్రంలో ఎక్కువ ఉంది. దానికి కారణం ఏంటంటే మన భారతదేశములో కేరళ రాష్ట్రం వాళ్ళు ఫస్ట్ యేసుప్రభువారిని నమ్ముకున్నారండి. మన ప్రాంతంలోనైతే హరిజనవాడల్లో యేసుప్రభువారిని నమ్ముకున్నారు, కానీ కేరళ రాష్ట్రంలో బ్రాహ్మణులు ఫస్ట్ యేసుప్రభువారిని నమ్ముకున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? యేసుప్రభువారి యొక్క శిష్యుడు తోమా గారు ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ కేరళ రాష్ట్రంలోనే వచ్చాడంట. ఆయన కేరళ రాష్ట్రం వచ్చి అక్కడ దేవుని సువార్తను ప్రకటించాడు. కేరళ నుంచి ఆ సముద్ర తీరం అంతా నడుచుకుంటా ప్రయాణం చేసుకుంటా వచ్చి చివరికి చెన్నైలో ఆయన చచ్చిపోయాడు. అందుకనే ఇవాళ భారతదేశం మొత్తంలో బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అక్షరాస్యత శాతం అంటే కేరళలో ఉన్న చదువుకున్న వాళ్ళు ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేరంట. దానికి కారణం ఏంటయ్యా అంటే
యేసు ప్రభువారి సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ నాగరికత ఉంటుంది అన్నమాట. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. యేసు ప్రభువారి బైబిలు వాళ్ళంట ఆ ఫస్ట్ వచ్చి ఆ సేవకులు అక్కడ ప్రార్థన చేసే టైంలో మీరందరూ చదువుకుంటే ఈ బైబిల్ అర్థమైంది అని బైబిల్ ఉచితంగా పంచిపెట్టారంట. ఇక్కడ చూస్తా ఉంటే వాళ్ళు అన్నారంట, మీరందరూ చదువుకోండి అర్థమైద్దని వాళ్ళ చదువులో ఎంకరేజ్మెంట్ చేసి బైబిల్ చదవటానికి అవకాశం ఇచ్చారు. ఇవాళ చూడండి, ఎక్కడ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లు అంటే కేరళ వాళ్ళు పోయి ఇంగ్లీష్ చెప్పాలి కదా. కేరళ టీచర్స్ వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ వాళ్ళు చక్కగా పాఠాలు చెబుతారు. వాళ్ళు బాగా అందరూ 10th class దగ్గర నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీషులో అనర్గణంగా మాట్లాడి టీచింగ్ చేసేసేస్తారు. మరి దేవుని కృప, యేసయ్య వాక్యం ఉన్న చోట అభివృద్ధి కూడా ఉంటుంది. కాబట్టి మరి నేను మీకు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎంతమంది అని చేతులు ఎత్తిచ్చే మీరు, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇంకా మీరు అందరూ బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటేనే బైబిల్ ఇంకా మీకు బాగా అర్థమవుద్ది. మరి ఇంకా గతవాళ్ళు ఏదో అయిపోయింది, ఇప్పుడు అందరూ కూడా ఇంకా బాగా చదువుకొని చక్కగా మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉన్నాయి. దేవుడు అనే మాటను ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి, ఎంతమందికి తెలుసు చెప్పండి? దేవుడు అన్న మాటను ఇంగ్లీష్లో ఏమంటారు? గాడ్ అంటారు. గాడ్ అంటే స్పెల్లింగ్ ఏంటి చెప్పాలి? చెప్పాలి, గట్టిగా చెప్పండి కొంచెం. నేను మాస్టర్ని కూడా, నేను రెడ్డిగూడెంలో ఒక స్కూల్కి హెడ్ మాస్టర్ని ఏంటి, నేను స్కూల్కి హెడ్ మాస్టర్ని కూడా ఏంటి, ఇంకా నాకు 6 సంవత్సరాలు ఉంది సర్వీస్ ఏంటి. ప్రార్థన చేయండి. గాడ్ అనే మాట ఎందుకు వచ్చింది? దేవుడికి గాడ్ అనే మాట ఎందుకు వచ్చింది అది చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ కొన్ని 2 పదాలు చెప్తా, తర్వాత వాక్యంలోకి వెళ్తా. గాడ్ అనే మాట ఎందుకని పెట్టారు? దేవుడు అని మన తెలుగులో దేవుడు అంటారు, ఇంగ్లీష్లో గాడ్ అంటారు. ఎందుకని? GOD ఎందుకని పెట్టారంటే, జి అంటే గ్రేవియర్ అని అర్థం, అంటే సృష్టికర్త అని అర్థం. ఓ అంటే ఆర్గనైజర్, అంటే పరిపాలన చేయువాడు అని అర్థం. డి అంటే డిస్ట్రాయర్, అంటే నాశనం చేయువాడు. సృష్టించేవాడు, పరిపాలన చేసేవాడు, నాశనం చేసేవాడు ఆయనే. అందుకని ఆయనకి పేరు గాడ్ అని వచ్చింది దేవుడికి. చదువుకున్న వాళ్ళది, ఈసారి నేను వచ్చినప్పటికల్లా దేవుని చిత్తమైతే నెలకు ఒకసారి రావాలని అనుకుంటున్నాం మేము. నెలకు ఒకసారి అమ్మగారు మమ్మల్ని ప్రతిరోజు గొడవ, శివాపురం బొమ్మంటే నేనే పోలేను, మీరు పోవట్లేదు అని నన్ను ఒకటే గొడవ ఏంటి. అయినా సరే ఎట్లా కరెక్ట్, ఈసారి కొత్త సంవత్సరం రావడానికి ప్రయత్నం చేస్తాం ఏంటి. ఈసారి వచ్చినప్పుడు చెప్పాలి. జి అంటే ఏంటి చెప్పండి? గ్రేవియర్. గ్రేవియర్ అంటారు ఏంటండి? సృష్టికర్త, క్రియేటర్ అని అర్థం అనమాట. ఓ అంటే ఆర్గనైజర్, అంటే పరిపాలించువాడు. డి అంటే డిస్ట్రాయర్, అంటే నాశనము చేయువాడు. అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే, ఆదియు నేనే, అంతము నేనే. అల్ఫాయు ఓమేగా అంటే ఏంటంటే హెబ్రీ గ్రీకు పదములో మొదట అక్షరం ఆల్ఫా, చివరక్షరము ఒమేగా. ఇంగ్లీషులో మొదటక్షరం ఏ, చివరక్షరం జడ్. తెలుగులో మొదటక్షరం ఆ, చివరక్షరం బండ్ర. అల్ఫా ఒమేగా అంటే అదనమాట. ఓకే, అట్లా ఇంకొక పదం చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. మరి వార్తలు అనే మాట, వార్తలు అన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పాలి? ఎట్టి చెప్పండి కొంచెం నాకు. న్యూస్ అంటారంట. న్యూస్ అని ఎందుకు పెట్టారు? అది కావాల. వార్తలు అనే మాటను ఇంగ్లీష్లో న్యూస్ అని ఎందుకు పెట్టారు? ఎందుకంటే న్యూస్లో స్పెల్లింగ్ ఏంటంటే చెప్పండి ఇప్పుడు, NEWS న్యూస్ అవుద్ది. ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ అంటే వెస్ట్, ఎస్ అంటే సౌత్. అంటే ఉత్తరము దక్షిణము తూర్పు పడమరలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కలిపి వార్తలు అంటారు. అందుకని ఆ పేరు వచ్చిందన్నమాట. ఓకే, ఇదేంటి రాత్రికి వాకింగ్ చెబుతారు అనుకుంటే మాస్టర్ని పిలిస్తే పాఠం చెబుతున్నారు ఏంటి అనుకుంటున్నారా మీరు ఏంటి? ఓకే రైట్, మంచిది. నేను ఇసరపేటలో అయ్యగారినైనా అందరూ మాస్టరే అంటారు, ఎందుకంటే
ఇసనబేటలో మాస్టర్గా పనిచేసే కాబట్టి జీవజలం మాస్టర్ అంటారు. మా సంఘస్థులు అందరూ కూడా ఎక్కువ నన్ను మాస్టరే అంటారు. ఏళ్ళు కొద్ది మంది అంటారు అయ్యగారు అని. ఓకే రైట్, మంచిది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు క్రిస్మస్ అనే మాటకు కూడా స్పెల్లింగ్ కావాలి నాకు. క్రిస్మస్ అనే మాటకి ఇవాళ సెమీ క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. క్రిస్మస్ అనే మాటకు కూడా స్పెల్లింగ్, ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. గాడ్ అంటే స్పెల్లింగ్ చెప్పారు, న్యూస్ అంటే స్పెల్లింగ్ చెప్పారు, ఇప్పుడు క్రిస్మస్ కూడా స్పెల్లింగ్ చెప్పాలి. చెప్పండి ఇప్పుడు, మీకు తెలుసు అన్నే ఉండారు, సగం వచ్చేసేసింది మీరు నోట్లో నుంచి. సి హెచ్ ఆర్ ఐ ఎస్ టి ఎం ఏఎస్ చెప్పండి కొట్టండి. క్రిస్మస్ మరొకసారి చెప్పండి స్పెల్లింగ్. సి హెచ్ గట్టిగా చెప్పండి కొంచెం. సి హెచ్ ఆర్ ఐ ఎస్ టి ఎం ఏఎస్ ఏంటి ఇప్పుడు? న్యూస్ అంటే ఎన్ అంటే ఏంటి, ఈ అంటే ఏంటి, డబ్ల్యూ అంటే ఏంటి, ఎస్ అంటే గాడ్లో, జి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, డి అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు క్రిస్మస్ అని ఎందుకు పెట్టారు ఆ పేరు? అది కావాలి నాకు. అంటే ఇంగ్లీష్లో ప్రతి పదానికి కూడా ప్రతి అక్షరానికి కూడా ఒక అర్థం ఉంది. ప్రతి పదానికి ప్రతి అక్షరానికి కూడా ఒక అర్థం ఉంది. అందుకనే ఆ పేరు పెట్టారు. మ్యాన్, ఉమెన్, సహోదరులు అంటారు. అన్నదమ్ములు ఏమంటారు తెలుగులో? సహోదరులు. ఎందుకు వచ్చింది ఆ మాట చెప్పాలా? సహోదరులు అంటారు కదా అన్నదమ్ములు ఇద్దరిని ఏమంటారు? అన్నదమ్ములు అక్షరాలు ఏమంటారు? సహోదరులు, సహోదరియులు అంటారు. ఎందుకని? సహ ఉదరము. ఉదరం అంటే ఏంటి? పట్ట అమ్మ పట్టణం నుంచి వచ్చిన వాళ్ళు బాబు, వీళ్ళిద్దరూ ఒకే పట్టణం నుంచి వచ్చిన వాళ్ళు అని అనటానికి సహోదరులు అంటే సహ అంటే ఇద్దరు కలిసి, ఉదరము అంటే ఆ ఉదరములో నుంచి ఆ పట్టణం నుంచి వచ్చిన వాళ్ళు, అమ్మ ఒకే పట్టణం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు సహోదరులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంటారు తెలుగులో. అట్లా ప్రతి పదానికి అర్థం ఉంది. అట్లనే సరే ఎన్ని చెప్పుకుండా పోతే లేట్ అవుద్ది. ఇవాళ ఇప్పుడు దేని గురించి చెబుతారని చెప్పాను నేను? ఏంటి చెప్పండి? క్రిస్మస్. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇప్పుడు? ఎన్ని చెప్పా క్రీసిహెచ్ఆర్ఐ లెక్కేసి చెప్పండి. 9 ఉన్నాయా లేవో చెప్పాలి నాకు. సి హెచ్ ఆర్ ఐ ఎస్ టి ఎం ఏఎస్ ఎన్ని వచ్చినాయి? 9. 9 అక్షరాల గురించి మాత్రం చెప్పేసి నేను ముగించేసేస్తాను. 9 వద్దయ్యా, 3 చెప్పండి. మేము 3 చెప్పిన తర్వాత వెళ్ళిపోతాం అన్నోళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం అంటే మీరు ఎవరు చెప్పలేదు కాబట్టి 9 చెప్పమని మీకు అర్థం ఉంది. ఓకే పర్వాలేదండి, మీకు మంచి నాలెడ్జ్ సంపాదించుకోవాలా, వాక్యం చెప్పాలండి, వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉంది. మీ అందరికీ దేవుని యొక్క దీవెనలు తెలియపరుస్తున్నాను. ఓకే, బైబిల్లో ఈ 9 అనే దానికి మళ్ళీ చాలా అర్థం ఉంది తెలుసా. నేను ఎట్లా చెబుతా ఉంటా వాక్యాలు, నా వాక్యాలన్నీ ప్రసంగాల్లాగా ఉండవు, పాఠాల్లాగా ఉంటాయి. అంటే సగం మాస్టర్ని సగం అయ్యగారిని కాబట్టి. ఓకే కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ క్రిస్మస్ అనే పదంలో 9 అక్షరాలు ఉన్నాయి. బైబిల్లో 9 అనే దానికి చాలా స్థానం ఉంది. యేసుప్రభు వారు చాలా 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 వాక్యాలు చెప్పారు, కానీ యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేశారు. యేసుప్రభు వారు చేసిన ప్రసంగాలన్నిటికంటే కూడా కొండ మీద చేసినటువంటి ప్రసంగము ప్రపంచవ్యాప్తంగా అది బాగా వ్యాపించింది. దాని ద్వారా అనేక మంది ఆ దేవుణ్ణి తెలుసుకున్నారు. ఆ కొండ మీద ప్రసంగములో ఉన్నటువంటి విషయాలను బట్టి బైబిల్ అంతా కూడా కొండ మీద ప్రసంగములో ఆధారపడింది. ఆ కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5 అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. 5 అధ్యాయం చూసినట్లయితే ఆ మొదటి వచనాలలోనే నవధన్యతలు అనే దాని గురించి రాయబడింది. నవధన్యతలు, 9 ధన్యతలు ఉన్నాయి. మీరు తర్వాత చదువుకోండి. నేను చెప్పాలంటే చాలా పొద్దుబాదు కాబట్టి ఈ నేను ఇప్పుడు చెప్పలేను. దేవుని చిత్తమైతే మరోసారి చెప్తాను. 9 అమ్మకడుపులో మనం ఎంతకాలం ఉంటాం చెప్పండి? 9. అందుకనే దేవుడు ఎందుకో లింకప్ చేశాడు ఈ 9 అనేటువంటి ఆ అంకెకి లింకప్ చేశాడు. అమ్మకడుపులో 9 నెలలు మనం ఉంటే ఏంటండి అమ్మాయికి ఇంకా డెలివరీ రావట్లేదు,
డేట్ అదేనా ఇదేనా ఎప్పుడు అని ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. అట్లనే ఇప్పుడు ఏసై కూడా 9 ధన్యతలను గురించి చెప్పాడు. ఇంకోటి చెప్తా బైబిల్లో ఇంకోటి ఉంది, ఆత్మ ఫలములు కూడా 9. గలతీయులకు రాసిన పత్రిక 5:12 చూసినట్లయితే అక్కడ ఆత్మ ఫలములు ఉంటాయి, ఒకే ఫలములు తొనల్లాగా ఉంటాయి, అవి కూడా 9. మీకు ఎవరికన్నా గుర్తుంటే చెప్పండి. ఆత్మ ఫలములు ప్రేమ, ఓకే, సంతోషము, గట్టి చెప్పాలి, గట్టి కొంచెం గట్టి చెప్పండి. ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఓ పర్వాలేదండి, మీరు బ్రహ్మాండం చెబుతున్నారు. దేవుని స్తోత్రం. ఇక నేను చెప్పక్కర్లే, కూర్చుంటాయిలే, అసలు పాయింట్ చెప్పకుండా కూర్చుంటే అట్ట అంటారా? ఓకే, నా ధన్యతలు 9. మత్తయి సువార్త 5:1 మీరు చదవ తర్వాత చదువుకోండి. తర్వాత ఆత్మ ఫలములు 9. కానీ ఇప్పుడు నేను క్రిస్మస్లో ఉన్న 9 మాటలు చెప్పాలనుకుంటున్నా. సి కదా ఫస్ట్ అక్షరం ఏంటి? సి అంటే అర్థం ఏంటంటే క్రియేటర్ అని అర్థం. గాడ్లో మొదట అక్షరముకు ఉన్నటువంటి మీనింగే యేసు ప్రభు వారికి ఇచ్చాడు. అంటే యేసు అనేటువంటి పదములో ఇంగ్లీష్లో ఉన్నటువంటి అక్షరాలలో మొదట అక్షరము క్రియేటర్, అంటే ఏసయ్య సృష్టికర్త, ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు. ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా సృష్టించినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు, యేసు ప్రభువారు సృష్టించినట్టుగా బైబిల్లో ఉన్నది. ఎందుకంటే ఆయన లేకుండా ఏది కలగలేదు అనే మాట ఉంది బైబిల్లో. ఆయన లేకుండా ఏది కలగలేదంట. అంత గొప్ప దేవుడు యేసయ్య, చీమ దగ్గర నుండి ఆ ఏనుగు వరకు, సముద్రములో ఉన్నటువంటి పెద్ద జంతువు తిమింగలము వరకు కూడా ఏసయ్యే సృష్టించాడు. ఏసయ్య లేకుండా ఈ ప్రపంచములో ఏది 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 కూడా జరగలేదు. ఏసయ్య గొప్ప దేవుడు ఆయన. ఇంకా చూసినట్లయితే యేసుప్రభు వారు ఇంకా ఆయన సృష్టించినటువంటి వాడు మాత్రమే కాకుండా ఈ జీవులన్నిటిని కూడా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన చిత్తము లేకుండా ఈ యొక్క ప్రపంచములో ఏ జీవి కూడా జన్మించదు, ఏ జీవి కూడా మరణించదు, ఏ జీవి కూడా బ్రతికి ఉన్నదంటే ఆ ప్రభువారి కృపే. మనము కూడా ఈ రీతిగా జీవించి ఉన్నాం. పోయిన సంవత్సరం క్రిస్మస్ దినాల నుండి ఈ సంవత్సరం క్రిస్మస్ దినాల వరకు జీవించి ఉన్నామంటే అది ఏసయ్య కృప. అందుకని ఆయన ఆర్గనైజర్, ఆయన నిజమైనటువంటి దేవుడు. ఓకే, మొదట అక్షరం అయిపోయింది. మొదట అక్షరాన్ని గురించి ఒక ప్రసంగం అంతా చేయగలను నేను, కానీ ఇప్పుడు టైం లేదు. దేవునితో 9 అక్షరాలను గురించి 9 చెబుతా, కానీ టైం లేదు, నేను త్వరగా ముగించాలని ఇష్టపడుతున్నా. తర్వాత నెక్స్ట్ అక్షరం ఏంటి చెప్పండి? నెక్స్ట్ లెటర్ హెచ్. హెచ్ అంటే అర్థం ఏంటయ్యా అంటే హోలీ గాడ్ అని అర్థం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హోలీ గాడ్, ఏసయ్య పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయన సాధారణమైనటువంటి దేవుడు కాదు. ఏసయ్య ఆయన పరిశుద్ధత, ఆయన జన్మలోనే పరిశుద్ధత ఉన్నది. ఆయన లోకస్తుల్లాగా పాపం వలన పుట్టినటువంటి దేవుడు కాదు. ఆయన పురుషుడు స్త్రీ వలన పుట్టిన దేవుడు కాదు. తల్లి గర్భములో, కన్య మరియమ్మ గారి యొక్క గర్భములో పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భవతి అయినది. కాబట్టి ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉన్నది, ఆయన జీవితములో పరిశుద్ధత ఉంది, ఆయన బోధలలో పరిశుద్ధత ఉన్నది, ఆయన విషయాలలో పరిశుద్ధత ఉంది. అందుకని యేసుప్రభు ఒకసారి ఏమంటారు తెలుసా? నేను నాలో పాపమున్నదని మీలో ఎవరన్నా నిరూపించగలరా అని పరిసయ్యులను, శాస్త్రులను, ధర్మశాస్త్రోపదేశకులను ఆయన సవాల్ చేస్తాడు. తప్పు పట్టుకున్నామంటే కూడా చిన్న తప్పు కూడా ఏసయ్యలో లేనటువంటి దేవుడు. అందుకనే పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు ఏమంటాడో తెలుసా? ఈయన దగ్గర నాకు ఏ పాపము కనపట్టలేదు, ఈయన నేను ఎట్లా సిలువ వేయమని చెప్పాను చెప్పండి అని. అంటే
వాళ్ళందరూ ఏమన్నారంటే, కాదు కాదు సిలువ వేయాల్సిందే అన్నారు. ఎందుకు వేయాలి బాబు అంటే ఆన్సర్ చెప్పలేదు వాళ్ళు. సరే మీరు అందరు కోరుతున్నారు కాబట్టి నీకు చేతులు గడుక్కుంటున్నా, సిలువకు అప్పగిస్తున్నా. ఆ వాస్తవంగా అయితే ఈయన పరిశుద్ధమైన దేవుడు, హోలీ గాడ్. జీసస్ ఈజ్ ద హోలీ గాడ్. ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకునేది. ఆయన రాపించినటువంటి బైబిల్ పేరు కూడా హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఆయన గ్రంథమంతా కూడా పరిశుద్ధమైన మాటలే, పరిశుద్ధమైన విషయాలే, ఎక్కడ ఏ చెడు కూడా లేదు. ఆర్ఆర్కే మూర్తి గారు అంట, ఒకసారి ఆయన యేసుప్రభు వారిని నమ్ముకోకముందు, ఆయన బ్రాహ్మణుడు కదా, అన్యుడు కాబట్టి ఆయన అనుకున్నాడంట, నేను బాగా గ్రామర్లో బాగా గొప్ప వ్యక్తిని, ఈ బైబిల్ గ్యారంటీగా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాశారు కదా, దీంట్లో గ్యారంటీగా తప్పులు ఉంటాయి, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయని భూతద్దం పెట్టి చూశాడంట బైబిల్ అంతా. ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన సాక్ష్యంలో నేను విన్నా. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఎతికి పట్టి మీటింగ్లా చెప్పాలి నేను, బైబిల్లో కూడా తప్పులున్నాయి అని చెబుదామని ఎతికి 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 వెతికితేనంట, ఆర్ఆర్కే మూర్తి గారు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివిన తర్వాత ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయాడంట బైబిల్లో. కానీ ఆర్ఆర్కే మూర్తి గారిలో ఉన్న తప్పుని బైబిల్ చూపించిందంట. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. ఆర్ఆర్కే మూర్తి గారు అంటాడు, మొన్నటి ఒక టీవీలో రేడియోలో ఫస్ట్ ప్రసంగాలు చేసినటువంటి వాడు, నేను బైబిల్ని తప్పులు పట్టుకుందామని వెతికా వెతికా, కానీ నా జీవితంలో నన్నే బైబిల్ తప్పు పట్టుకుంది, అందుకని నేను యేసయ్యను నమ్ముకున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధముగా ఉండాలి. పరలోక పట్టణంలో ఎప్పుడు ఏ పాటలు పాడతారు తెలుసా? ఇప్పుడు మీరు చక్కని రకరకాల పాటలు పాడారు బా, ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి మంచి స్వరాలు ఇప్పి పాట పడారు. టైం లేదు, అందుకని 2 వచనాలు అనుకుంటూ వచ్చాం ఏంటి. కానీ పరలోక పట్టణంలో ఎప్పుడు పాడే పాట ఏంటి తెలుసా? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. అందుకని మనవాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువగా ఎక్కడ ఏ ప్రార్థన జరిగినా పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడుతూ ఉంటారు. ఆ పరలోక పట్టణంలో దేవదూతలు కెరూబులు శరూబులు ఎప్పుడు కూడా ఆ దేవుని దగ్గర పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే పాటలు పాడుతూ ఉంటారంట. కాబట్టి యేసయ్య పరిశుద్ధుడు. ఎన్ని అక్షరాలు చెప్పుకున్నాం చెప్పండి. ఎప్పటికి మనం ఎన్ని అక్షరాలు? 2, CH. తర్వాత 3 అక్షరం ఏంటి చెప్పండి? ఆర్. ఆర్ అంటే రెడీమర్ అని అర్థం. రెడీమర్, రెడీమర్ అంటే అర్థం ఏంటంటే విమోచకుడు అని అర్థం. యేసయ్య విమోచకుడైనటువంటి దేవుడు అంటే విడుదల చేసేటువంటి వాడు, విడుదల చేసేటువంటి. ఒకవేళ నువ్వు పాప బంధకాలలో చిక్కుకొని ఉన్నావు, పాపపు కట్లుతో ఉన్నావు. కొంతమంది బాబు నువ్వు సిగరెట్లు మానేరా బాబు అంటే, ఆ సిగరెట్లు మానేద్దాం అనుకున్నానండి, కానీ ఎవడన్నా సిగరెట్ తాగుతావు అంటే నా యొక్క బొగ్గలన్నీ లాగేస్తాయండి. వాడు ముఖంకెళ్ళి చూస్తాడు. ఆ తాగుడు దాగి మానేసిన వాళ్ళు చూసినట్లయితే ఆ మారేస్తా అని భార్య మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు, అందరి మీద ఒట్టేస్తారు. సాయంత్రం 6 గంటలు అయ్యేసరికల్లా సారా వాసన ఎక్కడ కనపడితే పోయి మళ్ళీ తాగుతూనే ఉంటారు. అంటే వాళ్ళు దాని చేత కట్టబడిపోయారు. ఎవరైతే పాపము చేత, దురాత్మ శక్తుల చేత, అంధకార శక్తుల చేత, మరి చెడ్డ అలవాట్ల చేత, అనారోగ్యము చేత పాప బంధకాలలో కట్టబడి ఉన్నారో అలాంటి వారిని యేసయ్య విడుదల చేసేటువంటి దేవుడు. ఆయన రెడీమర్, విడుదల చేస్తాడు. అందుకనే యేసయ్య దగ్గరికి రావాలా, నీ పాపం పోవాలంటే యేసయ్య పాపం తీసే, పాపం తీసే కాదు, యేసయ్య దగ్గరికి రావాలా, వాక్యాలు వినాలా, ప్రార్థన చేసుకోవాలా. అయ్యా నేను పలాని రోగం అనే కట్లు చేత బంధించబడ్డానయ్యా, అయ్యా నేను పలాని పాపం అనే కట్లు చేత బంధించబడ్డానయ్యా, ఇగో పలాని అమ్మాయి యొక్క పలాని అబ్బాయి స్నేహంలో పడిపోయి బంధించబడ్డానయ్యా, బయటికి రాలేకపోతున్నా, పలాని దుష్ట అలవాట్ల చేత బంధించబడ్డాను, ఇగో సెల్ ఫోన్ల చేత ఆ బూతు బొమ్మలు చూసుకుంటా ఇంటర్నెట్లో బంధించబడ్డానయ్యా, అయ్యా నన్ను విడుదల చేయినాయనా అని యేసయ్య దగ్గరికి నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆయన గ్యారంటీగా నిన్ను విడుదల చేస్తాడు. దానికి కారణం ఏంటయ్యా అంటే హీఈస్ రెడీమర్, ఆయన విమోచకుడు. నా విమోచకుడు సజీవుడు.
ఈయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, నిన్ను అర్థం చేసుకునేవాడు, నిన్ను కనిపెట్టేవాడు, నిన్ను అనేక రీతులుగా సహాయం చేసేటువంటి దేవుడు ఆయన. రెడీమర్, ఆయన విమోచకుడు. ఇప్పుడు ఏం చెప్పు, ఒక అక్షరాలు చెప్పుకుని చెప్పండి, చెప్పండి. మూడు అక్షరాలు అయిపోయింది, తర్వాత ఎన్నో అక్షరం? నాలుగో అక్షరం. నాలుగో అక్షరం ఏంటి చెప్పండి? ఐ. ఐ అంటే ఎమ్మానుయేల్. ఎమ్మానుయేలు దేవుడు, యేసయ్య. మరియమ్మ గారితో ఆ యొక్క మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోనే మనం చూసినట్లయితే ఆయన ఎమ్మానుయేలు అనబడును. ఎమ్మానుయేలను మాటనకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. గాడ్ ఈజ్ విత్ అస్. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఎప్పుడు కూడా. ఇవాళ మేము విశ్వనపేట నుంచి ఇక్కడ శివాపురం రాగలిగామంటే ఎవరు తోడుగా ఉన్నారు మాకు చెప్పండి? ఏసయ్య తోడుగా ఉన్నారు. మీ ఇంట్లో నుంచి ఇక్కడ రాగలిగారంటే ఎవరు తోడుగా ఉన్నారు? పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు ఆరోగ్యంగా ఉన్నామంటే ఎవరు తోడుగా ఉండటం వలన? ఏసయ్య కృప వలనే మనము ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు తోడుగా ఉండే దేవుడు నీకు తోడుగా, నీడగా, ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు సహాయం చేసే దేవుడు నీకు తోడుగా. ఒకవేళ ఆ భర్తగా అంటారు, ఫా నిన్ను వదిలిపెట్టేస్తాను ఫావే అంటారు. ఒకసారి భార్యలు అంటారు, నిన్ను నేను చేసుకున్నది నాది, నా బుద్ధి తక్కువైంది, నాకు పండకి ఇంటికి పంపించమంటే నన్ను పంపించట్లేదు, నేను వెళ్ళిపోతున్నా మా ఇంటికి. కాదే, నువ్వు వెండిపోయి వెళ్ళిపోతే ఎట్లా పండగ ఎట్టా, పిల్లలు ఎట్టా, నాకెట్టా, అన్నం వండి పెట్టేది ఎట్టా, మా అమ్మ ముసలమ్మ, నాకు వండి పెట్టడం కుదరదు, నువ్వు ఎక్కడా సావు, మా అమ్మ మా నాన్న ఫోన్ చేశారు రమ్మన్నారు, నేను వెళ్ళిపోతా అని కొంతమంది పుట్టింటికి వెళ్ళిపోతారు వెంటనే బ్యాగ్ జరుద్దుకొని. ఎవరైనా వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు ఇక్కడ శివపరంలో? లేరు అట్లాంటి వాళ్ళు. ఒకవేళ నీ భార్య వదిలిపెట్టినా, నీ భర్త వదిలిపెట్టినా, కొంతకాలం పిల్లలు చూసినట్లయితే పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత పో ముసలడా పో ముసలిదానా, ఇంకెంతకాలం నీకు పెట్టాలా? పిల్లలు వదిలిపెట్టినా, తల్లిదండ్రులు వదిలిపెట్టినా, అన్నదమ్ములు వదిలిపెట్టినా, అక్క చెల్లెళ్ళు వదిలిపెట్టినా, నిన్నెవరు వదిలిపెట్టినా నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ప్రేమికులు చూడండి, అబ్బో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, బా కళ్ళు మూసుకుంటే నువ్వే కనపడుతున్నావు, కళ్ళు తెరిస్తే నువ్వే కనపడుతున్నావు అని అంటావు అంటారు. కట్నం కాడ తేడా వస్తే ఏమంటారు చెప్పండి? హా నిన్ను చేసుకొని పో సావు, నాకు నీకంటే కట్నం ఎక్కువ ఇచ్చేది దొరికింది, అందుకేనే నిన్ను నేను చేసుకోను అని. ఇప్పుడు ప్రేమంతా నువ్వు, నేను లేకపోతే నేను సావు చచ్చిపోతాను అన్నోడు ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు సత్యే సత్యవు, నేను నాకు కట్నం ఎక్కువ ఇచ్చిన దాన్ని చేసుకుంటాను అంటాడు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అమ్మాయికి ఎవరు లేరు, తోడు లేరు. కానీ ఏసయ్య ఒకవేళ ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎమ్మానుయేలు దేవుడు, ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు. దేవుడి స్తోత్రం. తర్వాత అక్షరం ఏంటి చెప్పండి? ఎస్. ఎస్ అంటే సేవియర్. సేవియర్ అంటే రక్షకుడు. నేడు మన కొరకు, చెప్పాలా, నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చెప్పలే కూడా దేవుని మహిమపరచాలి. అందరు కూడా ఒకసారి అందరు ఈ మాట అందరూ అనండి, నేడు. తర్వాత నేను చెప్పనిక, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే ఇంగ్లీష్లో సేవియర్ అంటారు. రక్షకుడిని ఏమంటారు ఇంగ్లీష్లో చెప్పండి? ఇప్పుడు మీకు ఏం వాక్యం చెబుతున్నాను, పాఠం చెబుతున్నానా? వాక్యం వాక్యం ఒకటేనా? వాక్యం చెబుతున్నా, పాఠం చెబుతున్నా, ఏంటి? కాబట్టి రెండు గుర్తుంచి కావాలి. వేరే చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఇంకా మీరు భవిష్యత్తులో డెవలప్ అవ్వాలి. ఇంకా మన వాళ్ళు మీరు హాస్టల్ పండక్ అందరు ఏంటి వచ్చారు కదా, మీరు హాస్టల్స్కి వేసినా వేరే ఊర్లు వెళ్ళినా అడగాలి, క్రిస్మస్ అండి ఏంటి చెప్పు అని అడగండి. క్రిస్మస్ అంటే ఏంటో మా క్రీస్తు ఆరాధన అంటారు, అది కాదు, సి అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఏం అడగండి, ఏ అంటే ఏంటో అంటారే. ఇక ఇప్పుడు శివాపురం వాళ్ళు ఎక్కడికి పోయినా క్రిస్మస్ అంటే గుండె మీద చెయ్యేసుకొని చెబుతారు. దానికి కారణం ఏంటి? వాక్యం ద్వారా మీరు వినగలుగుతున్నారు క్రిస్మస్ అంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తర్వాత ఏంటి, నెక్స్ట్ అక్షరం ఏంటి? ఐ. తర్వాత అక్షరం ఏంటి? ఐ. తర్వాత ఐ తర్వాత ఎస్. ఎస్ తర్వాత టి. టి అంటే అర్థం ఏంటంటే టీచర్. హల్లెలూయా. ఏసయ్య మనకి టీచర్ గారు, ఉపాధ్యాయుడు, ఆయన మనకి గురువు. నేను మీ బోధకుడును అన్నాడు యేసుప్రభువారిని గురించి. ఆ సమాధిలో నుంచి బయటికి ఏసయ్య వస్తాడు. మగ్ధలేని మరియ వెళ్తుంది, మగ్ధలేని మరియ వెళ్ళినప్పుడు చూసినప్పుడు
ఆ ఏసైనే చూసుకుంటా, అయ్యా నా ఏసైని ఎవరన్నా ఎత్తుకొని పోయారా, నువ్వు చూసావా అని ఏసైనే అడిగిద్ది మగ్ధలేని మరియా. మగ్ధలేని మరియా ఏసైని అడిగితే ఏసై ఏమని చెబుతాడు చెప్పండి, అమ్మా మరియా ఆయన లేచి ఉన్నాడా, నేనేనమ్మా అని చెప్పినప్పుడు వెంటనే అప్పుడు గుర్తుపెట్టి ఏమంటది ఒక మాట అంటది, రబ్బూనీ అంటది, రబ్బూనీ అంటది. రబ్బూనీ అంటే ఏంటయ్యా అంటే నా బోధకుడా, నా గురువా, నా టీచరా అని అర్థం అన్నమాట. ఏసయ్యా జీసస్ ఈజ్ ద గ్రేట్ టీచర్. ఆయన మీకు మాస్టర్ అయితే తెలుగు మాస్టర్ తెలుగే చెబుతారు, లెక్కల మాస్టర్ లెక్కలే చెబుతారు, సోషల్ మాస్టర్ సోషలే చెబుతారు, హిందీ మాస్టర్ హిందీయే చెబుతాడు. కానీ ఏసై చూసినట్లయితే ఆల్రౌండ్ టీచర్. ఆయన స్కూల్లోనైతే మీకు ఎంతసేపు తెలుగు లెక్కలు ఇంగ్లీషు సోషల్ ఇవి మాత్రమే చెబుతారు, కానీ ఏసై ఏం చెబుతాడంటే మీ బ్రతుకుని గురించి చెబుతాడు, మీ ఆత్మను గురించి చెబుతాడు, మీ జన్మను గురించి చెబుతాడు, మీరు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతారో చెబుతాడు, పరలోకాన్ని గురించి చెబుతాడు, నరకాన్ని గురించి చెబుతాడు, భూమిని గురించి చెబుతాడు, ఆకాశాన్ని గురించి చెబుతాడు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి భాగాన్ని గురించి చెబుతాడు ఏసయ్య. అందుకనే మీకు ఎంతమంది మాస్టర్లున్నా ఏసయ్య, జీసస్ ఈజ్ ద గ్రేట్ మాస్టర్, జీసస్ ఈజ్ ద గ్రేట్ టీచర్. ఆయన ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు. ఆయన దగ్గర నేర్చుకోవాలి మీరు. నేను చాలామంది అంటారు మా ఈ గారు దగ్గర నేర్చుకుంటాం, మా ఫలాని చోట మేము నేర్చుకున్నాం, కానీ నేను మనం చేస్తున్నా అసలు మనం నేర్చుకోవాల్సిన దగ్గర అంటే ఏసయ్య పాదాల దగ్గర నేర్చుకోవాలి. మరి అమ్మ ఎక్కడ కూర్చొని, మార్తమ్మ ఇంట్లో వంటలు వండుతుంది, మరి అమ్మ ఎక్కడ కూర్చుందండి, ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏసయ్య నోట్లో నుంచి ఏ మాటలు వస్తున్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా వింటా ఉంది, నోట్ చేసుకుంటా ఉంది, తన హృదయం అనే పలక మీద రాసుకుంటా ఉంది. చేస్తా ఉంటే మార్తమ్మ గారు సయ్యమంట గంటి తీసుకొని వచ్చింది, వచ్చి ఏసయ్య నేను నీకోసం ఎంత పొలావు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తా ఉంటే ఈ మరిగ కూర్చో, చూడు నీ పాదాల దగ్గర కూర్చోవాలి, పొద్దాక నీ వాక్యాలు అంటే నేనా వాడు కూడా పంపించాయి, నేను వాకి నేను పోక ఎన్ని చేయాలి, పసడు ఉండాలి, చారు చేయాలి, చాలా పులుసు పెట్టాలి, ఫ్రై చేయాలి, ఏం చేస్తాంటే మరి అమ్మ నీ దగ్గర కూర్చోను లేపోయా అని అంటే ఏమన్నాడు ఏసయ్య, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. నేను మనం చేస్తున్న ఏసయ్య దగ్గర నేర్చుకోండి. ఆయన నిజమైన టీచరు. ఆయన రాసిచ్చిన గ్రంథమే మనకి టెక్స్ట్, ఇదే మనకి పాఠ్య పుస్తకం, ఇదే దేశానికి రాజ్యాంగం లాగా మన బ్రతుక్కి ఒక రాజ్యాంగం బైబిల్. జీసస్ ఇస్ ద టీచర్, ఆయన బోధకుడు. నీకు ఎట్లా ప్రవర్తించాలి ఒకసారి మీకు అర్థం కాదు, ముందు పోతే నొయ్యి, వెనకపోతే గొయ్యి, ఆ అమ్మాయిని చేసుకుందామా, ఈ అమ్మాయిని చేసుకుందామా, ఈ అబ్బాయిని చేసుకుందామా, ఆ అబ్బాయిని చేసుకుందామా, ఆ పొలం కొందామా, పొలం కొనకొకటి ఉందామా, ఈ స్థలం అమ్ముదామా, అమ్ముకోకుండా ఉందామా, ఈ వస్తువులు కొందామా, కొనకొకటి ఉందామా, అర్థం కాదు. కొంటే ఒక చిక్కు, కొడకపోతే ఒక చిక్కు, వెళ్తే ఒక చిక్కు, వెళ్ళకపోతే ఒక చిక్కు. ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి చెప్పండి, ఎవరి దగ్గర ఇప్పుడు మీ క్వశ్చన్స్ ఆన్సర్ రావాలంటే ఎవరు చెప్తారు ఆన్సరు, ఏసయ్య చెబుతాడు. ఎందుకని ఆయన టీచర్, ఆయన చక్కని ఉపాధ్యాయుడు, చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా మంచి మంచి మాటలు చెప్పి మీ బ్రతుకుని మార్చగలిగినటువంటి ఉపాధ్యాయుడు ఆయన. మీకు ఏమేమి తెలియదో అవన్నీ చెప్పేటువంటి ఉపాధ్యాయుడు, మీ బ్రతుకుని గురించి మీకు బోధించేటువంటి బోధకుడు ఆయన. ఆయన అందుకే నేను రబ్బూని అని పిలిచింది మగ్ధలేని మరియ. తర్వాత నెక్స్ట్ అక్షరం ఏంటి చెప్పండి, టీ తర్వాత అక్షరం ఏంటి, ఎం. ఎం అంటే ఏం చెప్పాలి మీరు, ఎం అంటే మీడియేటర్ అని అర్థం. మీడియేటర్ అంటే మధ్యవర్తి. హల్లెలూయా, హల్లెలూయా, మధ్యవర్తి. ఏమది పెళ్లి సంబంధానికి పోవాలంటే డైరెక్ట్ మీరు పోతారా, మధ్యవర్తులు దగ్గర పంపిస్తారు, బేరం మాట్లాడుకోవాలా, కట్నం మాట్లాడుకోవాలి, ఏ 3 లక్షలు అంటారా, మీరంటారా మధ్యవర్తి అనిపిస్తారా, కోడలు కాపురం రాకుండా పోయి అక్కడ పోయి కూర్చుంది, మీరు పోతారా, అత్త పోయి ఏ రవే కోళ్ళ ఇంటికే చూసి పుట్టిన కాడ ఎక్కడ ఉండవు, ఎన్ని రోజులు ఉంటావు, అబ్బాయి నాన్న బాధపడుతుంటే అని అంటే లాగి తిట్టింది కదా. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, కోడల దగ్గర పోవాలంటే, కూతురు దగ్గర పోవాలంటే, ఎవరి దగ్గరకు పోవాలంటే, అలిగిన వాళ్ళ దగ్గర పోవాలంటే ఏం చేస్తారు చెప్పండి, పొలం కొనాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు, స్థలం కొనాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు, ఆ పిల్లల్ని ఒక పెద్ద కాలేజీలో జాయిన్ చేయాలంటే ఎవరి ద్వారా వెళ్తారు,
కాబట్టి యేసయ్య మనకి మీడియేటర్, ఆయన మనకి మధ్యవర్తి. ఇన్న పెట్టుకొని చేయండి మీరు ఏ పని చేసినా. అయ్యా నీవే నాకయ్యా మధ్యవర్తివయ్యా, నీవే నాకు రాయభారివయ్యా. జీసస్ ఇస్ ద అంబాసిడర్, అంటే ఆయన మనకి రాయభారి, ఆయన మనకి మధ్యవర్తి. మధ్యవర్తి దేవునికి మానవునికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన నిన్ను గురించి దేవుడికి చెబుతాడు, దేవుడి మాటలు నీకు చెబుతాడు, నీ బ్రతుకుని మార్చుకునే విధానం చెబుతాడు. నీకు ఒకరు మాట్లాడటం కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను అక్కడ పోయి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదయ్యా అంటే నీకు చెబుతాడు ఏం మాట్లాడాలో. ఒక కొంతమంది పిల్లలు ఉన్నారు చదువులో వెనకబడిపోయారు, లేకపోతే వాళ్ళ జీవితంలో వెనకబడిపోయారు, వారే ఉద్యోగంలో వెనకబడిపోయారు. అయ్యా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానయ్యా, ఇంటర్వ్యూకి వెళ్తున్నానయ్యా, ఈ చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళా, ఈ ఇంటర్వ్యూలో కూడా నాకు ఉద్యోగం రాకపోతే నా జీవితం ఖాళీ. అయ్యా నువ్వు నాకు మధ్యవర్తిగా ఉండి సహాయం చెయ్యయ్యా అంటే, ఇప్పుడు అక్కడ 100 మంది ఇంటర్వ్యూకి వెళ్ళినా నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడబోయే ముందు పోయి చెబుతాడు, ఏసయ్యా వచ్చేది ఎవరు అనుకున్నావు, నిన్ను గురించి చెబుతాడు, వచ్చేది ఎవరు అనుకున్నావు, నా క్యాండిడేట్, నా ప్రార్థన చేసుకునే అమ్మాయి, అమ్మాయి ఆ అబ్బాయి ఎవరు అనుకున్నావు, బాప్తిసం పొందిన అబ్బాయి, గుళ్ళో పాటలు పాడే అబ్బాయి, ఈ అమ్మాయి ఎవరు అనుకున్నావు, సండే స్కూల్ నుంచి నీతిగా నిజాయితీగా బతుకుతున్న అమ్మాయి, ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి అయ్యా ముందు ఉద్యోగం అని ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి అధికారికి చెబుతాడు. మంత్రి గారు ఫోన్ కంటే, ఎమ్మెల్యే గారి ఫోన్ కంటే, ముఖ్యమంత్రి ఫోన్ కంటే, ప్రధానమంత్రి ఫోన్ కంటే ఈ మధ్యవర్తి అయిన ఏసయ్య చెబితే నీ జీవితంలో ఏదైనా సాధించగా చప్పటి కూడా దేవుని మహిమపరచాలి. ఏసయ్య నీకు మధ్యవర్తి, నీ ఏ కార్యాన్నైనా ఏసయ్యని మధ్యలో పెట్టుకొని చెయ్యి, ఏసయ్యని మధ్యలో పెట్టుకొని చెయ్యి. అంతేగాని ఏసయ్యని చివరిలో పెట్టబాగు, చివరిలో పెడతారు కొంతమంది. నువ్వు ఏ పని చేయాలనుకున్నా ఫస్ట్ ప్రార్థన చేసుకొని మొదలుపెట్టు. ఏ తలంపు తలంచాలని ఏ చేయాలనుకున్నా అందరికి చెప్పిన తర్వాత అప్పుడు చెప్పడం కదా ఏసయ్యకు. నువ్వేనయ్యా నా జీవితానికి నాయకుడు అయ్యా, నా యొక్క పడవకి నీవే నీవే నాయకుడు అయ్యా, నువ్వే నడిపించయ్యా, నువ్వు లేకపోతే నేను మునిగిపోతానయ్యా. అయ్యా నా భార్య విషయంలో, నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో, నా వివాహ విషయంలో, నా చదువు విషయంలో, నా పాడి విషయంలో, నా పంట విషయంలో, నా బ్రతుకు విషయంలో నీవే నాకు మధ్యవర్తిగా ఉండి సహాయం చేయయ్యా అని నువ్వు అడగలిగితే ఆయన నిజముగా మధ్యవర్తిగా నీ దగ్గరకు వస్తాడు. నీవు మాట్లాడాలన్నీ అటు మాట్లాడతాడు, అటే పోలు చెప్పినవన్నీ నీకు చెబుతాడు, నీ బ్రతుకుని చక్కగా పదిలా పరుస్తాడు. దేవుని స్తోత్రం. నెక్స్ట్ అక్షరం ఏంటి చెప్పండి, ఏ అంటే ఏంటి నెక్స్ట్ అక్షరం, ఏ ఆల్మైటీ గాడ్. హల్లెలూయా ఎట్టు చెప్పాలి మీరు ఇంగ్లీష్లో అనండి ఈ మాట, ఆల్మైటీ గాడ్ ఎట్టుగా అనండి, కొద్దిగా మీకు కూడా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఏంటి అంతకాలం తెలుగు 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 ఆల్ బెండర్ అయిన ఇదేనా, నేర్చుకోండి. ఆల్మైటీ గాడ్ గట్టిగా, ఆల్మైటీ గాడ్. ఆల్మైటీ గాడ్ అంటే తెలుగులో ఏంటి తెలుసా, సర్వశక్తుడైనటువంటి దేవుడు. ఈయన ఎలాంటి దేవుడు అండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత దేవుడికి ఆ మాత్రమేనా అనేది, ఆయన ఏంటి సర్వశక్తుడైన దేవుడు, సర్వాధికారి, ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వశక్తి మంతుడైన దేవుడు, ఆల్ మైటీ గాడ్. మైటీ పవర్ ఉన్నటువంటి దేవుడు ఆయన. అంటే నీ ఈ ప్రపంచంలో ఎవరికి కూడా అంత శక్తి లేదు. ఎంత రాజులకైనా, ప్రధానులకైనా, గవర్నర్లకైనా, ఈ లోకంలో ఏ ప్రభులకైనా ఎవరికి కూడా అంత శక్తి లేదు. ఈయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు పలాంటి చోటకి వెళ్ళలేకపోతున్నావు, నీకు శక్తి లేదు, పలాని దాన్ని కొనలేకపోతున్నావు, నీకు శక్తి లేదు, నీ పిల్లాన్ని పలాని చోట చదివించుకోలేకపోతున్నావు, నీకు శక్తి లేదు, ఓ నీకు చూసినట్లయితే నీవు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, నీకు కావలసిన శక్తి లేదు, అడగండి. ఏసయ్యా నీవు సర్వశక్తివంతుడైన దేవుడని నాకు వాక్యంలో తెలుసుకున్నానయ్యా. ఓ ఆల్మైటీ గాడ్, సర్వశక్తుడైన నా యేసయ్యా, నీ శక్తి లేకపోతే నేను ఏ కార్యము చేయలేనయ్యా. నీవు నాకు శక్తివయ్యా, నీవు బలమివయ్యా, నువ్వు ఎందుకంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నీ బలం నాకు ఇవ్వయ్యా.
అని ప్రార్థన చేసుకోండి. మీకు దేవుడు ఎంత కావాలితే అంత శక్తి ఇస్తాడు. తర్వాత మళ్ళీ మీరే చెబుతారు సాక్ష్యం, నేను ఆ పని చేయలేను అనుకున్నా, నేను నాకున్న డబ్బుకి అంత శక్తి లేదు, కానీ నా యేసయ్య తోడుగా ఉండి నాకు ఆ శక్తిమంతుడు సహాయం చేశాడు. అంత ప్రదీపు ఏమి సాక్ష్యం చెప్పాడు చెప్పండి. అయ్యా, నేను చదువులో చాలా వెనకబడిపోయా, అన్ని విషయాలు వెనకబడిపోయా, కానీ ఆ యొక్క సర్వశక్తి మంతుడు నాకు సహాయం చేశాడు, ఇవాళ దేవుడు నన్ను నిలబెట్టాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్వశక్తి గలవాడండి, ఎందుకంటే వాళ్ళని ఎలా నమ్ముకుంటారు, వాళ్ళ దగ్గర శక్తి లేదు, యుక్తి లేదు, ఏమీ లేదు. ఏమీ లేని వాళ్ళని ఎందుకండి మీరు నమ్ముకుంటారు, అనవసరంగా పోయి మీ డబ్బంతా పాడు చేసుకుంటారు, మీ యొక్క టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. ఎందుకు అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడద్దు. యు డిపెండ్ అపాన్ జీసస్ క్రైస్ట్. యేసు మీద ఆధారపడండి. ఆయన సర్వశక్తి గల దేవుడు. మీకున్నటువంటి సమస్త సమస్యల నుంచి ఆయన విడుదల చేయగలిగిన దేవుడు. చప్పటి కూడా దేవుని మహిమపరచాలి. తర్వాత ఏంటి, తర్వాత అక్షరం ఏంటి చెప్పండి. ఏ తర్వాత, ఎస్ ఎస్ అయిపోయిందా, అయిపోయిందా చివరి అక్షరం, ఇది అయిపోయింది అప్పుడే. ఓకే, ఎస్ అంటే ఏంటి, సన్ ఆఫ్ గాడ్, ఆయన దేవుని కుమారుడు. యేసుప్రభు వారు యోహాను గారు బాప్తిసం ఇచ్చి ఆ నదిలో నుంచి, యార్ధాను నదిలో నుంచి ఆ బాప్తిసం ఇచ్చి పైకి లేపేసరికల్లా పరిశుద్ధాత్మ దేవుడు పావురంలాగా యేసయ్య తల మీద దిగి ఒక మాట అంటాడు. ఏమంటే చెప్పండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చెప్పండి కూడా దేవుని మహిమపరచాలి. ఈయన ప్రియ కుమారుడు, ఈయన ప్రియ కుమారుడు. ఆ ప్రియ కుమారుడికి మనం కూడా ప్రియంగా ఉండాలి. ఆయన ప్రియ కుమారుడికి మనం కూడా ప్రియమైన బిడ్డలుగా ఉంటే, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే, ఎవరు ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా ఉంటారో వారు అన్ని అవసరాలు తీర్చేటువంటి దేవుడు ఆయన. మీరు ఏం చేయక్కర్లేదు, వాళ్ళకి వీళ్ళకి ఇష్టంగా ఉండాలని కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆకర్షించుకోవాలా, వీళ్ళని ఆకర్షించుకోవాలా, వీళ్ళ మాటల ద్వారా, వాళ్ళని నా డ్రెస్ ద్వారా, వాళ్ళని నా డబ్బు ద్వారా, ఇంకేదో చేసి ఆకర్షించుకోవాలని మీరు అనుకుంటారు. కానీ నేను మనవి చేస్తున్నా, మీరు యేసయ్య ఇష్టపడేటట్టుగా ఉండండి చాలు. మనుషులు పై స్వరూపాన్ని చూస్తాడు, కానీ యేసయ్య ఏం చేస్తాడు, అంతరంగాన్ని చూసే దేవుడు. మనుషులకోండి పై స్వరూపాన్ని చూస్తారు, పై స్వరూపాన్ని చూసి ఎస్టిమేషన్ వేసేసుకుంటారు. కానీ ఈ పన్న బట్టలు వేసుకునేటువంటి ఆ చైన్లు, ఈ ఆటలు ఇట్లని చూసే దేవుడు కాదు ఆయన. నీ పర్సనాలిటీని, రంగుని చూసే దేవుడు కాదు, లేకపోతే నీ ముక్కు బాగుందా, ముఖం బాగుందా చూసే దేవుడు కాదు ఆయన. ఆయన చూసేది అంతరంగాన్ని చూస్తాడు. ఒకవేళ నిన్ను ఎవరు ఇష్టపడ్డా, నీ స్వరూపాన్ని బట్టి ఎవరిన కొంతమంది ఇష్టపడచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు, కానీ యేసయ్యా నిన్ను అంతరంగాన్ని చూసి ఇష్టపడే దేవుడు. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉంటావో, ఆయన ప్రియ కుమారుడిగా నిన్ను చేసుకుంటాడు, ఆయన ప్రియమైన కుమార్తెగా నిన్ను చేసుకుంటాడు. కాబట్టి యేసయ్యకు ఇష్టమైన బిడ్డలుగా ఉండండి. ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మనవి చేస్తున్నా, వాళ్ళకి ఇష్టంగా వాళ్ళ గ్రీటింగ్లు పంపుదాం, వీళ్ళకి ఫోన్లు చేద్దాం, వాళ్ళకి ఫోన్లు చేద్దాం, వాళ్ళని పోయి సెకండ్ ఇద్దాం, వీళ్ళకి పోయి సెకండ్ ఇద్దాం, వాళ్ళని పిలుద్దాం, వీళ్ళని పిలుద్దాం అనుకునే బదులు ముందు యేసయ్యను పిలవండి. యేసయ్య, నాకు ఈ ప్రపంచం అంతా పర్లేదయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు నా జీవితంలో ఉంటే నాకు సహాయం జరిగిద్దయ్యా, ఈ లోకస్తులు అనవసరంగా ఈ ఆర్భాటాలన్నీ వద్దయ్యా, ఈ లోక సంబంధమైనటువంటి అనవసరమైనటువంటి ఆర్భాటాలు కాదయ్యా. క్రిస్మస్ అంటే ఇది ఆత్మీయ పండుగ, ఇది ఒంటి పండుగ కాదు, కంటి పండుగ కాదు, ఇది పంటి పండుగ కాదు, ఇది ఆత్మీయ పండుగ. ఈ ఆత్మీయ పండుగ నిన్ను ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధన చేసుకుంటానయ్యా. అయ్యా, నువ్వు నాకు ఇష్టమైన దేవుడు అయ్యా, నాకు ఇష్టమైన తండ్రి అయ్యా, నన్ను కూడా ఇష్టపడి నాకు సహాయం చేయ్యా. అయ్యా, నేను పాదాల దగ్గర ఉన్నానయ్యా, నీవే నాకు కరుణ చూపించే దేవుడు అయ్యా అని యేసయ్యను అడగండి. యేసయ్య నిన్ను బాగా ఇష్టపడి నీకు కావలసినన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఈ భూమి, ఈ లోకంలో ఉన్న సమస్తము నీకు ఏది కావాలో ఆయన అడిగితే ఇచ్చే దేవుడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే ఆయన సమస్తాన్ని కూడా సమకూర్చే దేవుడు. 9 అక్షరాలు అయిపోయినాయా, క్రిస్మస్ చెప్పండి. ఇప్పుడు మీరు నేను పాఠం ఆపేసేస్తున్నా. ఏంటి పాఠమా, వాక్యమా? వాక్యముతో కూడిన పాఠం, పాఠంతో కూడిన వాక్యం ఎట్టని అనుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్పాలి. ఇప్పుడు దాకా నేను చెప్పా, ఇప్పుడు మీరు చెప్పాలి. క్రిస్మస్ అంటే
మొదటి అక్షరం అంటే అర్థం ఏంటి చెప్పండి? సి అంటే ఏంటి? క్రియేటర్. క్రియేటర్ అంటే తెలుగులో సృష్టికర్త. ఇంగ్లీష్ బ్రహ్మాండంగా చదువుతున్నారండి శివాపురం వాళ్ళు. మరి ఏంటి తక్కువ అనుకుంటున్నారండి మీరు? రైట్, దేవుని స్తోత్రం. సి అంటే క్రియేటర్. తర్వాత అక్షరం ఏంటి? హెచ్. హెచ్ అంటే హోలీ గాడ్, అంటే తెలుగులో పరిశుద్ధమైన దేవుడు. ఓకే, నెక్స్ట్ అక్షరం ఆర్. ఆర్ అంటే రెడీమర్. రెడీమర్ అంటే విమోచకుడు, నిన్ను విమోచించే దేవుడు, విడుదల చేసే దేవుడు. నువ్వు ఎలాంటి కట్లు చేత బంధించబడిపోయినా సరే, ఆ గాడిద కట్లు చేత బంధించబడినప్పుడు యేసయ్య ఆ గాడిద కట్లు విప్పి తోలుకొని రండి అని అన్నాడు. అట్లా నిన్ను విడుదల, నీ కట్లను తీసివేసి నిన్ను విడుదల చేసేటువంటి దేవుడు. ఆ నెక్స్ట్ అక్షరం ఐ అంటే అక్షరం పేరు చెప్పండి. నెక్స్ట్ అక్షరం ఏంటి? ఐ. ఐ అంటే ఇమ్మానుయేల్ దేవుడు. ఆయన ఇమ్మానుయేల్ అన్న మాటకు భాషాంతర మన దేవుడు, మనకు తోడు అని అర్థం. కాబట్టి ఆయన తోడుగా ఉంటాడు. ఒకవేళ నిన్ను ఎవరు వదిలిపెట్టినా, నీకు ఒకవేళ నీ డబ్బును చూసి నీ అందాన్ని చూసి కొంతకాలం కొంతమంది వెంబడిస్తారు, నీ యొక్క అది చూసి వెంబడిస్తారు, నీ దగ్గర డబ్బు అయిపోయినప్పుడు, అందం అయిపోయినప్పుడు, ఆరోగ్యం పోయినప్పుడు నిన్ను ఒకవేళ ఎవరో వదిలిపెట్టినా ఆయన మాత్రం వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు మనకు తోడుగా ఉండే దేవుడు. ఆ నెక్స్ట్ అక్షరం ఏంటి? అయి తర్వాత ఎస్ అంటే సేవియర్. సేవియర్ అంటే రక్షకుడు అని అర్థం, నిన్ను రక్షించే దేవుడు ఆయన. ఆ తర్వాత అక్షరం ఏంటి? టీ అంటే ఏంటి? టీచర్. బ్రహ్మాండంగా వచ్చేసింది పాఠం. ఈసారి మీరే చెబుతారు వాక్యం. నా కోరిక ఏంటంటే నేను ఎక్కడ వాక్యం చెప్పినా, 5 సంవత్సరాల క్రితం వాక్యం చెప్పినా, 5 ఏళ్ల తర్వాత ఆ ఊరు పోయినా, అయ్యగారు మీరు పోయినసారి వచ్చినట్టు ఫలాని వాక్యం చెప్పారు అని అంటారు. చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, ఇనే వాళ్ళకి, ఇననటువంటి వాళ్ళకి, నిద్రపోయే వాడికి, నిద్రపోయినటువంటి వాళ్ళకి, అందరికీ అర్థం అవ్వాలి నా కోరిక. అది బైబిల్ అంతా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఏదో వెళ్ళాము వచ్చామంటే కాదు, మనం వెళ్ళాము అంటే అక్కడ ఒక పట్టుకొని రావాలి. కూలికి పోతారమ్మా మీరు, లేదా పొలానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు కూలి అయిపోతే ఏం చేస్తారు? అవి పట్టుకొని గొడవ పెడతారు. పొలానికి వెళ్తారు, కష్టపడి పని చేస్తారు, బస్తాలు మోసుకొని వస్తారు ఇంటికి. మరి ప్రార్థనకు వచ్చినప్పుడు మీరు తీసుకుపోవాలి. ఇప్పుడు ఇవాళ ఏం తీసుకుపోవాలి చెప్పండి? 9 విషయాలు పట్టుకెళ్ళాలి ఇంటికి. మీరు మీ అందరు జేబులు వేసుకొని పోవాలి, ఒళ్ళు వేసుకొని పోవాలి. ఎన్ని విషయాలు? 9. నెక్స్ట్ అక్షరం ఏంటి చెల్లి? నెక్స్ట్ ఏంటి? ఎం అంటే ఏంటి? మీడియేటర్. ఆయన మనకు మధ్యవర్తి కలిగినటువంటి దేవుడు. దేవునికి మానవుడికి ఆయన మధ్యవర్తిగా అనుసంధానకర్త. అంబికా దర్బారు బత్తి ఏమంటారు? అంబికా దర్బారు బత్తి అంటాడు. ఏమంటాడు? దేవునికి మానవునికి అనుసంధానమైనది అంబికా దర్బారు బత్తి అంటాడు. అంటే ఇక్కడ అంట సాంబ్రాడు పొల్ల ఎలిగితేలంట వాడు చూడండి మరి ఎంత జనాలు నిజేస్తున్నాడు. ఇక్కడంట సాంబ్రాణి పూలు ఎలిగితేలంట ప్రార్థన చేసుకుంటా ఈ సాంబ్రాణి పూల ద్వారా వచ్చే ఆ యొక్క ఆ పొగ ద్వారా అంటే దేవుడికి అనుసంధానం అయిందంట. ఇది వాస్తవా? కానీ బైబిల్ ఏం చెబుతా ఉందంటే మీ ప్రార్థన అనే ధూపం అంటున్నాడు. సాంబ్రాణి పూలల ధూపం కాదు. ఏసయ్య ఏమంటాడు? ఏ ధూపం వేయాలి ఏసయ్య దగ్గర? మనము ప్రార్థన అనే ధూపం వేస్తే అప్పుడు ఆయన మన కరెక్ట్ అవుతాడు. ఆయన మన కరెక్ట్ అవుతాడు అన్నమాట. ఆయన కరెక్టర్. ఆయన చూసినట్టు మీడియేటర్. ఆ తర్వాత అక్షరం ఏంటి చెప్పండి? ఏ అంటే ఆల్ మైటీ గాడ్ అనండి. గట్టిగా అనండి. గట్టిగా అనట్లేదు మీరు. ఓకే, అంటే ఏంటి తెలుగులో ఏంటి? సర్వశక్తి గల దేవుడు. దేవుని స్తోత్రం. అందరూ అనండి ఒకసారి, ఏసయ్య ఎలాంటి దేవుడు? ఏసయ్య ఎలాంటి దేవుడు? అబ్బా అబ్బా ఇన్ని వచ్చేసినాయండి. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆ తర్వాత అక్షరం ఎస్. ఎస్ అంటే సన్ ఆఫ్ గాడ్. ఆయన ప్రియమైన దేవుని కుమారుడు. ఓకే, లాస్ట్గా నేను ఒక మాట చెప్పి ముగించబోతున్నా. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎన్ని ధన్యతలు ఉన్నాయి? 9. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎన్ని ఆత్మ ఫలములు ఉన్నాయి? ఫలములలో ఉన్నటువంటి నా వచ్చి పావమని ఆ త్వనల్లాగా ఎన్ని ఉన్నాయి? 9. క్రిస్మస్లో ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం? 9. 3 9లు ఎంత? 27. కొత్త నిబంధనలో మొత్తం పుస్తకాలు ఎన్ని? 27 పుస్తకాలు. మొత్తం ఇప్పుడు నేను ఏం చెప్పా చెప్పండి? మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పా. ఈ 9 విషయాలలో మొత్తం బైబిల్ సారాంశం ఉందన్నమాట. బైబిల్ సారాంశము
క్రిస్టమస్ అనే మాటలో ఉంది. నవధన్యతల్లో బైబిల్ సారాంశం ఉంది. గలతీయులు రాసిన పత్రిక 5:12 బైబిల్ సారాంశం ఉంది. కాబట్టి ఆ బైబిల్లో ఉన్నటువంటి సారాంశం కావాలి మనకి, ఆ సారం తెలుసుకోవాలి. ఇప్పుడు చెరుకు రసం చేసేవాడు ఏం చేస్తాడు, చెరుకు గడని దాంట్లో పెట్టి తిప్పుతూ ఉంటాడు. తిప్పితే ఏమైంది, రసం వచ్చింది. అంతటితో పారేస్తాడు దాన్ని, మళ్ళీ మడతేసి మళ్ళోసారి పెడతాడు, మళ్ళోసారి పెట్టి మళ్ళీ తిప్పుతాడు, మళ్ళీ తిప్పితే ఏమొచ్చింది, మళ్ళీ కొంత రసం వచ్చింది. అంతటితో పారేస్తాడా, ఇంకోసారి 3-4 పెడితే మొత్తం చుక్క మొత్తం దిగేదాకా ఒడిపి అప్పుడు పారేస్తాడు తుక్కుని. ఆ అడుగులు అందుట్లోకి వచ్చింది, గ్లాసులోకి వచ్చింది, దాన్ని తాగితే అబ్బా ఎంత బాగుంది. బైబిల్లో ఉన్న సారాంశాన్ని పట్టుకోవాలి, బైబిల్లో ఉన్న ప్రతి పదాన్ని పట్టుకోవాలి, బైబిల్లో ఉన్న ప్రతి అక్షరాన్ని పట్టుకోవాలి. అది బోధ, అది వాక్యం. అంతేగాని ఏదో చెప్పేశాం, ఏదో అనేసాం, ఆ ఏదో వెళ్ళామండి గుడికి, ఏదో వచ్చాం కాదు. రైట్, ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఇప్పటి వరకు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకుని అవకాశం వచ్చిన వాళ్ళందరూ కూడా మోకాళ్ళు వేయండి. అవకాశం లేని వాళ్ళు కూర్చొనైనా నిలబడైనా, ఒకవేళ మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, బాగా బలహీనత ఉంది, అయ్యా నీ ఎంత శక్తి గల దేవుడు అని తెలుసుకున్నామయ్యా. నువ్వు చాలయ్యా మా జీవితంలో, మాకు వాళ్ళు వీళ్ళతో పని లేదు నాయన, నీవు నాకు చాలయ్యా, నీవు మాకు నిజముగా సృష్టికర్తవయ్యా, సర్వశక్తి గల దేవుడు అయ్యా, సర్వాధికారివయ్యా, అయ్యా నువ్వు మధ్యవర్తివయ్యా, మాకు ఉపాధ్యాయుడివయ్యా, అన్ని నీలో ఉన్నాయ్యా, నీవుంటే నాకు చాలయ్యా అన్నాళ్ళు. చేతుల తండ్రి ప్రార్థన చేసుకున్నాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. రెండు చేతులు ఎత్తి నీ మాట చాలయ్య, అవునయ్యా నీ చూపు చాలయ్య, తండ్రి నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు సర్వశక్తిమంతుడా, నీ మాట చాలయ్య, అవును ప్రభు నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాయా, ఎన్ని సమస్యలు ఉన్నా నీతో ఉంటాయి, అవునయ్యా నీవు నైనా అయా గొప్ప దేవుడు, అయా దేవుని కుమారుడు యేసయ్యానికి స్తోత్రాలు. అయా మీరు మాకు మధ్యవర్తిగా ఉండేవాడు అయా, నీకే స్తోత్రం. ఏ సమస్య వచ్చినా మీకు చెప్పుకుంటే చాలు ప్రభు, నీకే స్తోత్రం. ప్రతి సమస్య మీరు తీరుస్తారు నాయన. అయా ఈ రాత్రి నా యొక్క హృదయాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, ఈ రాత్రి నాలో మారు మనస్సుని కలిగించయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చిన నిష్ఠూరమయ్యను. అవును ప్రభు నువ్వు మాకు మంచి బాధకుడు నాయన, అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా అర్థం చేసుకునేవాడు నాయన, మాకు తోడున్నవాడు. ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమయ్యను. యేసు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యాసారి చూడు నాయన, అవునయ్యా నీ తోడు కావాలి. చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. యేసయ్యా నీ మాటలు నాకు, అయ్యా నీ మాటలు నాకు
లోతుగా అర్థమైంది అయ్యా. ఈ రాత్రి నా కోసమే ఈ రాత్రి నువ్వు మాట్లాడావు. స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క సెమీ క్రిస్మస్ లో ప్రభువా నీ శక్తి ఏంటో మాకు తెలియపరిచావయ్యా. ఇప్పటివరకు తండ్రి చాలా మంది ఆయన మామూలు దేవుడే, దేవుడు లోక దేవుడే, ఏదో సామాన్యమైన ప్రవక్తే అనుకుంటున్నారు, కానీ నీలో ఎంత శక్తి ఉన్నదని, నీలో ఎంత బలం ఉన్నదని, నువ్వు సర్వశక్తి గల దేవుడు అని, సర్వాధికారి అని ఈ సమయంలో ప్రభువా తెలుసుకోవటానికి అవకాశం ఇచ్చావు నాయన. అయ్యా ఈ రోజు నుంచి నాయన నేను నమ్ముకుంటానయ్యా. ఈ లోకంలో నాకు పని లేదు నాయన, నీలో ఉంటానయ్యా, నీలో సాగిపోతానయ్యా అన్నవాళ్ళు దయచేసి మీ కుడి హస్తాలపైకి ఎత్తండి. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఆయన అన్ని రకాలుగా ఉన్నటువంటి దేవుడు, అన్ని రీతులుగా నిన్ను దీవించే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ముట్టుకొని స్వస్థపరచాలని పరమ వైద్యుడుగా నీ దగ్గరకు వచ్చాడు. ఇగో ఒక్కసారి నీ ఇష్టాన్ని కోరతా ఉన్నాడంతే, ఇష్టం లేకుండా నీ దగ్గరకు వచ్చే దేవుడు కాదు ఆయన. నువ్వు ఇష్టపడితే నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి ఆయన స్వస్థపరిచాడు. ఏగో ఆయన నీకు ఇష్టము లేని పని చేసే దేవుడు కాదు. నువ్వు ఇష్టపడితే నీకు ఆయన రాజుగా, ఆయన ప్రభుగా, నీకు తండ్రిగా, నీకు కాపరిగా, నీకు రక్షకుడిగా, నీకు మధ్యవర్తిగా, ఆయన సర్వాధికారిగా, విమోచకుడుగా నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్వస్థపరచునుగాక, నిన్ను దీవించునుగాక, నీకున్న శోధనలు తొలగిపోవునుగాక, నీకున్న సాతాను చిక్కులన్నీ కూడా తొలగిపోవునుగాక, నీ కుటుంబంలో శాంతి సమాధానం కలుగునుగాక, నీ కుమార్తెకు చక్కని వివాహం జరుగునుగాక, మీ కుమారుడికి మంచి భవిష్యత్తు వచ్చునుగాక, మీ కుటుంబాలు మీ పాడి పంటలు దీవించబడునుగాక. ఎవరైతే రక్షింపబడలేదో వారు నిజముగా ఈ క్రిస్మస్ లో రక్షింపబడుదురుగాక, వారు స్వస్థపరచబడుదురుగాక, వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. ఈ చేతులు ఎత్తినటువంటి బిడ్డల కుటుంబములలో దేవుడు గొప్ప మేలు చేయునుగాక, అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగునుగాక, ఈ సేవాపరమ గ్రామము దీవించబడునుగాక, అనేక మంది ప్రభువును తెలుసుకుని రక్షకుడితో అంగీకరించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మౌలు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, మీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు దేవా. అయా ఈ యొక్క రాత్రికాల సమయంలో అయా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు. ఈ సెమీ క్రిస్మస్ లో దేవా అయ్యా మీరే మా మధ్యకు వచ్చారయ్యా. మీరు రాకపోతే నాయన ఈ కార్యము జరిగేది కాదయ్యా. ఎంత చలిలో అయ్యా, ఎంత చీకటిలో అయ్యా ప్రహ్వా, అయా ఏమి ఇక్కడ పాంప్లెట్లు వేయబడలేదు, ఏమి అనౌన్స్మెంట్ చేయబడలేదు. ఇగో నీ ప్రేమ చేత ఈ బిడ్డలందరినీ తీసుకొనిచ్చావు అయ్యా. ఎంత మందిని తీసుకొచ్చావు దేవా, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా నీలో ఉన్న గొప్పతనాన్ని వివరించావయ్యా. ఇంత గొప్ప దేవుడు మీరు మాకు కలిగి ఉంటాం, మాకు ఎంత గొప్ప విశేషమయ్యా. ఈ ప్రపంచంలో ఎవరికి లేని మహాభాగ్యాన్ని మీరు మాకు దయచేశారు దేవా. నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఒక ఈ బిడల తండ్రి మాటలు వినుచున్నటువంటి బిడల జీవితాలలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క శోధన ఉందయ్యా, ఒకరికి ఒక సమస్య ఉందయ్యా. అయ్యా వారి సమస్యలు తీసివేయండి, వారి శోధన తీసివేయండి అయ్యా. వారిని స్వస్థపరచునాయన. ఇవి ఈ యొక్క కూడికైన తర్వాత ఒక్కొక్కరి కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాము. వారిని ముట్టడి నాయన, వారికి స్వస్థత కలుగునుగాక, వారికి విడుదల కలుగునుగాక, వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగునుగాక, వారి కుటుంబాలు వర్ధిల్లునుగాక. ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు దీవెనలు ఈ బిడలపైన ప్రభువు కుమ్మరించునుగాక అని ప్రార్థన చేస్తున్నాము దేవా. సహాయము దయచేయండి, దీవెనలతో నింపండి అయ్యా. వారి గృహాలకు వెళ్ళేటప్పుడు నాయన నీ యొక్క అమూల్యమైనటువంటి, బంగారము కంటే విలువైనటువంటి, ముత్యముల కంటే విలువైనటువంటి నీ వాక్యాన్ని వారి హృదయం అనే పలకల మీద రాసుకొని సంతోషముగా గృహాలకు వెళ్ళి ఈ వాక్యాన్ని మరలా వచ్చే క్రిస్మస్ వరకు ధ్యానించుకుంటా నీ కృపలో వర్ధిల్లే మహాభాగ్యము దయచేయగలరని నజరైడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, దీవెన, ఆశీర్వాదములు, స్వస్థత, కాపుదల, ప్రభు కృప, ఇక్కడ కూడి ఉన్న మీ మాటలు బిడ్డలు వింటున్నటువంటి బిడ్డలందరికీ, ఈ గ్రామస్తులందరికీ ఈ సమయంలో ప్రత్యేకముగా వారి యొక్క కుడి హస్తాలు ఎత్తి వారి యొక్క తీర్మానాన్ని చెప్పినటువంటి బిడ్డలకు, అదే రీతిగా ఈరోజు ఈ యొక్క గ్రామంలో
తండ్రిని కోల్పోయి కృతజ్ఞత జ్ఞాపకార్థ కూడిక పెట్టుకున్నటువంటి మరి విసంపల్లి నాగయ్య గారి యొక్క ఆత్మకు, వజ్రమ్మ గారికి దేవుని కృప ఆశీర్వాదములు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడు 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 తమ్ముడా, చూడు నా దేవా.
శుభవార్త యేసయ్య జన్మించినాడు రక్షకుడు దయించినాడు యేసయ్య జన్మించినాడు రక్షకుడు దయించినాడు బెత్లెహేములో పశుల పాకలు కన్య మరియ గర్భమందున బెత్లెహేములో పశుల పాకలు కన్య మరియ గర్భమందున రాజు జన్మించినాడు మనకై గురికొచ్చినాడు రాజు జన్మించినాడు మనకై గురికొచ్చినాడు విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త శక్తిగల యేసుదేవుడు సమస్తము చేయగల దేవుడు పరలోక భాగ్యము వీడి దీనునిగా భువికొచ్చినాడు సర్వశక్తిగల యేసుదేవుడు సమస్తము చేయగల దేవుడు పరలోక భాగ్యము వీడి దీనునిగా భువికొచ్చినాడు మెరుగని పావనాత్ముడు పరిశుద్ధులలో అతిశ్రేష్ఠుడు పాప మెరుగని పావనాత్ముడు పరిశుద్ధులలో అతిశ్రేష్ఠుడు యేసయ్య జన్మించినాడు రక్షకుడు దయించినాడు యేసయ్య జన్మించినాడు రక్షకుడు దయించినాడు విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త దేవుడు ప్రేమించి కరుణించే దేవుడు అంధకారమైన జీవితాలకు వెలుగుగా ఉదయించినాడు పాపులకై వచ్చిన దేవుడు ప్రేమించి కరుణించే దేవుడు అంధకారమైన జీవితాలకు వెలుగుగా ఉదయించినాడు పాపదోషము పరిహరింపను పరిశుద్ధులుగా మనల చేయను మన పాపదోషము పరిహరింపను పరిశుద్ధులుగా మనల చేయను యేసయ్య జన్మించినాడు రక్షకుడు దయించినాడు విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త యేసయ్య జన్మించినాడు రక్షకుడు దయించినాడు యేసయ్య జన్మించినాడు రక్షకుడు దయించినాడు బెత్లెహేములు పశుల పాకలు కన్య మరియ గర్భమందున బెత్లెహేములు పశుల పాకలు కన్య మరియ గర్భమందున యేసయ్య జన్మించినాడు రక్షకుడు దయించినాడు యేసయ్య జన్మించినాడు రక్షకుడు దయించినాడు యేసయ్య జన్మించినాడు రక్షకుడు దయించినాడు యేసయ్య జన్మించినాడు రక్షకుడు దయించినాడు జయబోలు యేసు మహారాజ్ కి పాపుల రక్షకునికి మన కోసం దివిని విడిచి భూకొచ్చిన యేసు మహారాజ్ కి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అందరూ చెప్పాలి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ ఓకే అందరికి వందనాలు
సహకరించిన వారికి, వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.